जब उन्हें स्पीकर किया। నియోజకవర్గంలో వేలాదిగా ఉన్న క్రైస్తవ సోదరులు పెళ్లిళ్లు చేసుకోవాలన్నా జన్మదినాలు చేసుకోవాలన్నా ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఓ కమ్యూనిటీ హాల్ కావాలా ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరుల్లో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి సామాజిక కార్యక్రమాలకు వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్ క్రైస్తవ సోదరులకు అందుబాటులో వస్తుంది తద్వారా తక్కువ ఖర్చుతో ఆ శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు అందుకే క్రైస్తవ సోదరులకు రూరల్ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలా ఒక బలమైన ఆకాంక్ష నాలుగేళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం
ముస్లిం సోదరులకి షాది మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలకి ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీలు వస్తుంది. ఈ యొక్క కమ్యూనిటీలకి నిధులు మంజూరు చేయమని గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేయించడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా గాలివాటకు మాట్లాడేవాడిని కాదు. తొలి సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెల రోజుల్లోనే 8వ తేదీ రెండో నెల పంతొమ్మిదవ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి నిధులు కేటాయించమని చేసినటువంటి సంతకం చేసినటువంటి ఈ యొక్క లేఖను కూడా మీ అందరూ కూడా చూపిస్తున్నాను. అంతేకాదు అడుగు ముందుకు పడకుంటే మళ్ళీ 10వ తేదీ 6వ నెల 2019 అదైతే అదేవిధంగా ఏదైతే 8వ తేదీ 2021 ఇదేమో 8వ తేదీ 2021 అదేవిధంగా 27వ తేదీ 7వ నెల 2022 ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 3వ సంతకం ఈ యొక్క కాగితాలను కూడా గతంలో మీకు ఇవ్వటం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి కరస్పాండెన్స్ లేఖలు ఇవన్నీ కూడా 4 ఏళ్లుగా సాగుతూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయించాం. నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో స్వయంగా 3 సార్లు సంతకాలు చేసిన నిధులు విడుదల కాని పరిస్థితి. దీనికోసం ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం గత 4 రోజులుగా క్రిస్టియన్ సోదరులతో కలిసి చేస్తున్న పోరాటం మీ అందరికి కూడా తెలుసు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చాం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ఆ యొక్క నిధులు విడుదల చేయమని. అదేవిధంగా 10 రోజుల పాటు ప్రతి చర్చికి తిరిగి పాస్టర్ల చేత క్రిస్టియన్ సోదరుల చేత గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి జిల్లా మంత్రి గారికి అందరికి కూడా ఎస్ఎంఎస్లు వాట్సాప్లు పోస్ట్ కార్డులు అందించాం. అయినా కూడా అడుగు ముందుకు పడలా. ఈ పరిస్థితుల్లో ఈరోజు 10 గంటలకి గాంధీనగర్లో ఎక్కడైతే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించారో ఆ గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలంలో క్రిస్టియన్ పాస్టర్లు క్రైస్తవ సోదరులతో కలిపి ఓ నిరసన కార్యక్రమం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఓ గాంధీగిరి నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమం జరిగితే ఎవరికి నష్టమో నాకు అర్థం కావటం లేదు. నిన్న సాయంత్రం పోలీసులు అక్కడికి వచ్చి షామియానాల్ని తోసివేసిన తీరు. అయినా అక్కడికి నేను వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అయ్యా ఇది గాంధీగిరి నిరసన కార్యక్రమం, ఇదేదో బందో విధ్వంసమో ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం కాదు. 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు సంతకాలు పెట్టినా నిధులు విడుదల కాలేదు. ఆ నిధులు విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం అన్నా కూడా పట్టించుకుని పరిస్థితి. అయినా కూడా ఈరోజు ఉదయం ఎండలో సైతం షామియానాలు లేకున్నా కూడా అక్కడ గొడుగులు పట్టుకునైనా సరే ఎండలో క్రిస్టియన్ సోదరులతో కలిపి నిరసన కార్యక్రమం చేయాలని భావిస్తే ఈరోజు ఏకూజామున 4 గంటలకే నా ఇంటికి వచ్చి ఆ యొక్క పోలీసులు అందించినటువంటి ఘోర నిర్బంధం. ఎంత విచిత్రం అంటే శాంతి భద్రతలకి విజ్ఞాపన కలుగుతుంది. బంధులో లేదా విధ్వంసాలో అయితే వేరు. శాంతియుతంగా గాంధీగిరి నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిస్తే ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయటం ఎంతవరకు న్యాయమని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నా. ఇది 4వ సంవత్సరం అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4వ సంవత్సరం 4 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఇదే రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే హౌస్ అరెస్ట్ చేసి 4 ఏళ్ల అధికారిక ఏదైతే ఆ యొక్క విజయం సాధించిన రోజు మీరు ఇచ్చే బహుమతి ఇదేనా అని
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, నేను అడిగే ఏ కోరిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే మాటలు కాదు. నేను అడిగే ప్రతి ప్రజా సమస్య, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కానీ అద్వాన్నపు కాలువలు కానీ పొట్టేపాళం ములుముడి కలుజల మీద బిడ్జీలు కానీ ఏదైతే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ బారాస్థాయి దర్గా అభివృద్ధి కోసం నిధులు సాధించినటువంటి తీరు కానీ లేదా ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల 90% ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తయింది. 5% 4 ఏళ్లలో పూర్తి గల ఆటోనగర్ షెడ్లలో ఆ యొక్క ముస్లింల పిల్లలు మగ్గుతూ ఉన్నారు. దాదాపు 400 మంది బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది. ముస్లింలకి దళితులు గిరిజనులకి ఉరుకుల పాఠశాల 5% పూర్తి చేయమని చెప్పని. ఏదైతే అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు, బీసీ భవన్ కావచ్చు, కాపు భవన్ కావచ్చు, కొమ్మరపూడి దేవరపాళెం కొండ్లపూడి దొంతాలి ఆమంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు, అనేక మంది పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు. ఇచ్చిన స్థలం చాలా తక్కువ. ఆ స్థలాల్లో కూడా కనీస వస్తువులు లేవు. కనీస వస్తువులు లేకుంటే వాళ్ళు ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలా అన్న సమస్య దగ్గర నుంచి అన్నిటికీ మించి రూరల్ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామికవాడ 562 ఎకరాలు 42 కోట్ల ఖర్చు పెట్టి ప్రభుత్వం పారిశ్రామికవాడ కోసం సేకరించింది. ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. తీరా పారిశ్రామిక కూడా ప్రారంభించబోయే లోపు ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగు ముందుకు పడలా. ఫారెస్ట్ అధికారులు ఆ స్థలం మాది అని చెప్పారు. కాబట్టి దీనిలో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు. మీరు ఆ ఫారెస్ట్ అధికారులతో ఆ వివాదాన్ని పరిష్కారం చేస్తే 10,000 మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీయా, బీటెక్కా, పాలిటెక్నికా, ఐటీఏయా, ఎంబీఏనా, ఎంసీఏనా, ఇంజనీరింగా తేడా లేకుండా 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆమంచాల పారిశ్రామిక కూడా ఇవన్నీ సమస్యలు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడే, అధికార పార్టీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత స్వయంగా సంతకాలు చేయించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఒక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు విడుదల ఒక్కటి తప్ప మరేది జరగల. అది కూడా రంజాన్ మాసంలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జరిగిందో మీకు కూడా తెలుసు. అయినా బారాసాయి దర్గా అభివృద్ధికి నిధులు మీరు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశాం. ఎందుకంటే ఓ ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ప్రజా సమస్యల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత మాది, పరిష్కరించాల్సిన బాధ్యత మీది, పరిష్కరిస్తే అభినందించాల్సిన బాధ్యత మాది. ఆ బాధ్యత నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా. అలా కాకుండా క్రిస్టియన్ సోదరులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలకి డబ్బులు విడుదల చేస్తే, ఆడ కమ్యూనిటీలు కడితే వేలాది మంది క్రిస్టియన్ సోదరులకి పెళ్లిళ్ళు, జన్మదినాలు, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే లక్షలకు లక్షలు ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఖర్చు పెట్టకుండా తాము సంతోషంగా చేసుకోవచ్చు అన్న భావన క్రిస్టియన్ ప్రజల్లో బలంగా ఉంది. మహా అంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు, కొన్ని వేల మందికి మేళ్లు చేసే కార్యక్రమానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వలేరా అని చెప్పి అడుగుతూ ఉన్నా. నెల రోజులుగా ఉద్యమం సాగుతూ ఉంది. జిల్లా మంత్రులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, జిల్లా అధికారులు కానీ ఎవరు స్పందించలా. ఇప్పుడు కూడా చెప్తున్నా, అధికారంలో ఉన్న పెద్దలారా, మీరు బాధ్యత తీసుకోండి. ఓ 15 రోజుల్లో తెస్తాం, 4 రోజుల్లో తెస్తాం, 2 నెలల్లో తెస్తాం, నేను స్వాగతిస్తా. తెచ్చిన రోజు మీకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ దాకా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. అలా కాకుండా శాంతియుతంగా గాంధీగిరి నిరసన చేస్తూ ఉంటే ఈ విధంగా పోలీసులని ఇంటి మీదకు పంపి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసిన తీరు, నన్నే కాకుండా నాతో ఉన్న అనేక మంది ముఖ్య నాయకులని హౌస్ అరెస్ట్ చేసిన తీరు, నా ఇంటికి ఎవరు వస్తున్నా కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకున్న తీరు, ముఖ్యంగా మీడియా మీరు వస్తున్నా కూడా పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్న తీరును మీరు గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు
మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా, నియంత్రణ పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ప్రజా ఉద్యమాల మీద, ప్రజల ఆకాంక్ష మీద ఎందుకు ఇంత అణచివేత? దీనివల్ల ప్రభుత్వాలు సాధించేది ఏమీ లేదు. ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో ఒక హక్కు. ఆ యొక్క ప్రజా ఉద్యమాల్ని అణచివేతలతో అణిచివేస్తామనుకుంటే అది జరగదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో, లాఠీలతో, తూటాలతో, పోలీస్ కేసులతో, లాకప్పులతో, జైళ్లతో, గృహ నిర్బంధాలతో, కర్ఫ్యూలతో, 144 సెక్షన్లతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో, లాకప్పులతో, జైళ్లతో, లాఠీలతో, తూటాలతో, అక్రమ కేసులతో, గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. మీరు ఎంత అణచివేసినా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. భవిష్యత్తులో మా ఉద్యమ పందా కూడా మార్చుకునే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓ ప్రకటన జారీ చేసి శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్నాము అని చెప్పి అక్కడికి వెళ్ళి చేయలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసులు అప్రజాస్వామికంగా నియంత్రిత వైఖరితో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అడ్డుకోవటం. అందుకే భవిష్యత్తులో సాగించే ప్రజా ఉద్యమాల్లో ముందస్తు హెచ్చరికలు లేకుండా, ముందస్తు ప్రకటనలు లేకుండా గెరిల్లా మెరుపు ధర్నాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగించే పోరాటాలు, ప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాగనివ్వటం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఎత్తుకి పై ఎత్తు రీతిలో ఆ యొక్క ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటేందుకు, ప్రభుత్వం మీద, అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చేందుకు గెరిల్లా మెరుపు పోరాటాలకి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా తెలియజేస్తుంది. కాదు సార్, ఇదేమన్నా బందా లేకుంటే విధ్వంసమా? ఏమవుతుంది? ఓ 100 మంది, 150 మంది వెళుతాము. ఆడెళ్ళి ప్రార్థనలు చేస్తాం, ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం ప్రజాస్వామికంగా. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? దానికి ఎంత హంగామా? పాపం నాకే దిగులేస్తుంది. ఆ ఎండలో పోలీసు చూడడం చూస్తుంటే ఏందిరా పాపం అని చెప్పి, నాకే కాదు ప్రతి పోలీస్ సోదరుడికి కూడా ఆవేదన ఉంది. ప్రతి పోలీస్ సోదరుడు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాచుకో ఉండదు. ఎందుకంటే ఎండలో ఏమన్నా పనికొచ్చే పని ఇదేమన్నా? మేము వెళుతాము, నిరసన ధర్నా చేస్తాము, మీడియా వస్తుంది, మాట్లాడతాము, మా సమస్య ప్రభుత్వానికి చెప్పుకుంటాము, ప్రభుత్వం పరిష్కారం చేస్తే ధన్యవాదాలు చెప్తాము, కాకుంటే పోరాటం కొనసాగిస్తాము. మరి అటు పోలీసుల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఈ విపరీత ధోరణులు? ఇది మంచిది కాదు. ఒకనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, ఒకనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైంది కాదు. దీనివల్ల ప్రభుత్వానికి మేలు జరిగే ప్రశ్నే లేదు. దాన్ని గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం అన్ని పక్షాలు ఉండాలా? అన్ని పక్షాల గొంతుక ప్రజా గొంతుకై వినిపించాలా? అప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు ఉంటుంది. నేను అడిగేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో మన అధికారంలో లేనప్పుడు ఇదే పందా ఆనాడు తెలుగుదేశం పార్టీలో అధికారం ఉంది, ఇదే పందా వాళ్ళు అవలంబించి ఉంటే మనం ప్రజా ఉద్యమాలు చేసేవాళ్ళమే, పోరాటాలు చేసేవాళ్ళమే. ఎంత బాధాకరం అంటే ఈరోజు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టారీతిగా మీటింగులు పెడుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో. వాటేటికి కూడా పోలీసులు అడ్డుకోరు, కాపలా కాస్తారు ఇంకా పోలీసులు. కానీ పోలీసుల్ని తప్పట్టంలే.
వాళ్ళు ఏం చేస్తారు పాపం, ఆదేశాలు పాటించక తప్పదు, ఆదేశాలు పాటించారు. ఏది ఏమైనా ఒక రకంగా పోలీసులకు కూడా, పోలీసుల ద్వారా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఓ ఒత్తిడి తేవాలా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, దానికోసం నిరసన. ఏదో రకంగా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి మీరు పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ మేరకి ఒత్తిడి వచ్చిందని, నా ఉద్యమం విజయవంతమైందని కూడా మరో రకంగా భావిస్తుంది. మీ ప్రశ్న నాకు అర్థం కాదు. మైనారిటీ అధికారిని అక్కడ ఏదైతే మీరు, మైనారిటీ అధికారి ఏం చేస్తుంది అండి, అధికారులు ఆదేశాలు ఇస్తే మీరు ఒకటే. నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, నేను చెప్పేలా కూడా మీరు ఊంకొట్టవాకండి. మీరు అడిగే ప్రశ్నలు మీరు అడగండి, అవతల వాళ్ళు చెప్పినా ఊంకొట్టవాకండి, అడిగే ప్రశ్నలు అడగండి. మా మాటల్లో స్వచ్ఛత ఉంటేనే మీరు అడగండి. నేను చెప్పేది ఏమిటంటే, నిరసన చేస్తే తప్పేంది? 4 సార్లు ముఖ్యమంత్రి గారు 3 సార్లు సంతకాలు పెట్టారు 4 సంవత్సరాల్లో. 4 సంవత్సరాల్లో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు సంతకాలు పెట్టారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు నిధులు విడుదల చేయమని ఈరోజుకి అడుగు ముందుకు పడలా, దానికోసం 4 రోజులుగా నిరసన చేస్తూ ఉన్నాం. ఈరోజు అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేయాలనుకున్నాం, తప్పిండి. మరి ఈరోజు అధికారంలో ఉన్న పెద్దలు, బాధ్యులైన నాయకులు ఎందుకు నోరెత్తరు? బాధ్యత తీసుకోండి. ఎవరు కాదన్నారు, బాధ్యత తీసుకోరు. ఎవరైనా ప్రజా ఉద్యమాలు చేస్తే సమస్యల పరిష్కారం అవుతాయంటారు. మరి ఏం చేస్తే పరిష్కారం అవుతాయో మీరే చెప్పండి అయ్యా, మీరు అధికారంలో ఉన్నారు కదా, చేసి చూపించండి. సార్ ఒకటి, దాన్ని వివాదం చేస్తే దానికి జరిగే పనులు తప్ప, స్థలం ఇచ్చింది ఎవరు? అంతే కదా సార్, అంటే కలెక్టర్ గారు అన్నాడు. అక్కడ నుడా బిల్డింగ్ కట్టుండరా, కట్టుండర్లేదా? నుడా బిల్డింగ్ కట్టుండర్లేదా సార్? పూర్తయిందా లేదా నుడా బిల్డింగ్? అగ్రికల్చర్ బిల్డింగ్ పూర్తయిందా లేదా? ఈ స్థలం ఇచ్చింది ఎప్పుడు సార్? 2 సంవత్సరాలైంది సార్. ముస్లింలు షాదీ మంజిల్, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? దాని వెనక ఏం జరుగుతుందో మీకు తెలియదా సార్? ఓకే సార్. ఇంకేం చేస్తావు సార్? దాని కంటెంట్లో వచ్చేసింది కదా. జన్మదినాలు చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తున్నట్టు, జన్మదినాలు చేసుకోవాలన్నా, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఓ కమ్యూనిటీ హాల్ కావాలా? ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరులో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష. ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే, ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి, సామాజిక కార్యక్రమాలకి 1000 రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో, ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే, తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్ క్రైస్తవ సోదరులకి అందుబాటులో వస్తుంది. తద్వారా తక్కువ ఖర్చుతో ఆ శుభకార్యక్రమాలు చేసుకోవచ్చు. అందుకే క్రైస్తవ సోదరులకి రూరల్ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలా ఒక బలమైన ఆకాంక్ష. 4 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం, ముస్లిం సోదరులకి షాదీ మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించడం జరిగింది.
ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలకి ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీలు వస్తుంది. ఈ యొక్క కమ్యూనిటీలకి నిధులు మంజూరు చేయమని గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేయించడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా గాలివాటకు మాట్లాడేవాడిని కాదు. తొలి సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెల రోజుల్లోనే 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి నిధులు కేటాయించమని చేసినటువంటి సంతకం చేసినటువంటి ఈ యొక్క లేఖను కూడా మీ అందరికి కూడా చూపిస్తున్నా. అంతేకాదు అడుగు ముందుకు పడకుంటే మళ్ళీ 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం అదైతే అదేవిధంగా ఏదైతే 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ఇదేమో 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం అదేవిధంగా 27వ తేదీ 7వ నెల 22వ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 3వ సంతకం ఈ యొక్క కాగితాలను కూడా గతంలో మీకు ఇవ్వటం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి కరస్పాండెన్స్ లేఖలు ఇవన్నీ కూడా 4 ఏళ్లుగా సాగుతూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయించాం. నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో స్వయంగా 3 సార్లు సంతకాలు చేసిన నిధులు విడుదల కాని పరిస్థితి. దీనికోసం ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం గత 4 రోజులుగా క్రిస్టియన్ సోదరులతో కలిసి చేస్తున్న పోరాటం మీ అందరికి కూడా తెలుసు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చాం క్రిస్టియన్ కమ్యూనిటీలకి ఆ యొక్క నిధులు విడుదల చేయమని. అదేవిధంగా 10 రోజుల పాటు ప్రతి చర్చికి తిరిగి పాస్టర్ల చేత క్రిస్టియన్ సోదరుల చేత గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి జిల్లా మంత్రి గారికి అందరికి కూడా ఎస్ఎంఎస్లు వాట్సాప్లు పోస్ట్ కార్డులు అందించాం. అయినా కూడా అడుగు ముందుకు పడలా. ఈ పరిస్థితుల్లో ఈరోజు 10 గంటలకి గాంధీనగర్లో ఎక్కడైతే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించారో ఆ గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలంలో క్రిస్టియన్ పాస్టర్లు క్రైస్తవ సోదరులతో కలిపి ఓ నిరసన కార్యక్రమం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఓ గాంధీగిరి నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమం జరిగితే ఎవరికి నష్టమో నాకు అర్థం కావటం లేదు. నిన్న సాయంత్రం పోలీసులు అక్కడికి వచ్చి షామియానాల్ని తోసివేసిన తీరు. అయినా అక్కడికి నేను వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అయ్యా ఇది గాంధీగిరి నిరసన కార్యక్రమం, ఇదేదో బందో విధ్వంసమో ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం కాదు. 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు సంతకాలు పెట్టినా నిధులు విడుదల కాలేదు. ఆ నిధులు విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం అన్నా కూడా పట్టించుకునే పరిస్థితి. అయినా కూడా ఈరోజు ఉదయం ఎండలో సైతం షామియానాలు లేకున్నా కూడా అక్కడ గొడుగులు పట్టుకునైనా సరే ఎండలో క్రిస్టియన్ సోదరులతో కలిపి నిరసన కార్యక్రమం చేయాలని భావిస్తే ఈరోజు ఎక్కువ జామున 4 గంటలకే నా ఇంటికి వచ్చి ఆ యొక్క పోలీసులను నించినటువంటి గృహ నిర్బంధం. ఎంత విచిత్రం అంటే శాంతి భద్రతలకి విజ్ఞాపన కలుగుతుంది. బంధులో లేదా విధ్వంసాలో అయితే వేరు. శాంతియుతంగా గాంధీగిరి నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిస్తే ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయటం ఎంతవరకు న్యాయమని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నా. ఇది 4వ సంవత్సరం అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4వ సంవత్సరం 4 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఇదే రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే హౌస్ అరెస్ట్ చేసి 4 ఏళ్ల అధికారిక ఏదైతే ఆ యొక్క విజయం సాధించిన రోజు మీరిచ్చే బహుమతి ఇదేనా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, నేను అడిగే ఏ కోరిక కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే మాటలు కాదు. నేను అడిగే ప్రతి ప్రజా సమస్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కానీ అద్వాన్నపు కాలువలు కానీ పొట్టేపాళం ములుముడి కలుజల మీద బ్రిడ్జిలు కానీ ఏదైతే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ బారాసాయి దర్గా అభివృద్ధి కోసం నిధులు సాధించినటువంటి తీరు కానీ లేదా ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల 90% ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తయింది. 5% 4 ఏళ్లలో పూర్తిగాల ఆటోనగర్ షెడ్లలో ఆ యొక్క ముస్లింల పిల్లలు మగ్గుతూ ఉన్నారు. దాదాపు 400 మంది బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది. ముస్లింలకి దళితులు గిరిజనులకి గురుకుల పాఠశాల 5% పూర్తి చేయమని చెప్పని. ఏదైతే అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు, బీసీ భవన్ కావచ్చు, కాపు భవన్ కావచ్చు, కొమ్మరపూడి దేవరపాళెం కొండ్లపూడి దొంతాలి ఆమంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు, అనేక మంది పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు. ఇచ్చిన స్థలం చాలా తక్కువ. ఆ స్థలాల్లో కూడా కనీస వసతులు లేవు. కనీస వసతులు లేకుంటే వాళ్ళు ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలా అన్న సమస్య దగ్గర నుంచి అన్నిటికీ మించి రూరల్ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామికవాడ 562 ఎకరాలు 42 కోట్ల ఖర్చు పెట్టి ప్రభుత్వం పారిశ్రామికవాడ కోసం సేకరించింది. ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. తీరా పారిశ్రామికవాడ ప్రారంభించబోయే లోపు ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగు ముందుకు పడలా. ఫారెస్ట్ అధికారులు ఆ స్థలం మాది అని చెప్పారు. కాబట్టి దీనిలో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు. మీరు ఆ ఫారెస్ట్ అధికారులతో ఆ వివాదాన్ని పరిష్కారం చేస్తే 10,000 మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీయా, బీటెక్కా, పాలిటెక్నికా, ఐటీఐయా, ఎంబీఏనా, ఎంసీఏనా, ఇంజనీరింగా తేడా లేకుండా 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆమంచర్ల పారిశ్రామిక వాడ ఇవన్నీ సమస్యలు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడే, అధికార పార్టీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత స్వయంగా సంతకాలు చేయించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఒక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు విడుదల ఒక్కటి తప్ప మరేది జరగల. అది కూడా రంజాన్ మాసంలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జరిగిందో మీకు కూడా తెలుసు. అయినా బారాసాయి దర్గా అభివృద్ధికి నిధులు మీరు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశాం. ఎందుకంటే ఓ ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ప్రజా సమస్యల్ని ఎత్తిచూపాల్సిన బాధ్యత మాది, పరిష్కరించాల్సిన బాధ్యత మీది, పరిష్కరిస్తే అభినందించాల్సిన బాధ్యత మాది. ఆ బాధ్యత నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా. అలా కాకుండా క్రిస్టియన్ సోదరులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలకి డబ్బులు విడుదల చేస్తే, ఆడ కమ్యూనిటీలు కడితే వేలాది మంది క్రిస్టియన్ సోదరులకి పెళ్లిళ్ళు, జన్మదినాలు, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే లక్షలకు లక్షలు ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఖర్చు పెట్టకుండా తాము సంతోషంగా చేసుకోవచ్చు అన్న భావన క్రిస్టియన్ ప్రజల్లో బలంగా ఉంది. మహా అంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు, కొన్ని వేల మందికి మేళ్లు చేసే కార్యక్రమానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వలేరా అని చెప్పి అడుగుతున్నా. నెల రోజులుగా ఉద్యమం సాగుతూ ఉంది. జిల్లా మంత్రులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, జిల్లా అధికారులు కానీ ఎవరు స్పందించలా. ఇప్పుడు కూడా చెప్తున్నా, అధికారంలో ఉన్న పెద్దలారా, మీరు బాధ్యత తీసుకోండి. 15 రోజుల్లో తెస్తాం, 4 రోజుల్లో తెస్తాం, 2 నెలల్లో తెస్తాం, నేను స్వాగతిస్తా. తెచ్చిన రోజు మీకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ దాకా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. అలా కాకుండా శాంతియుతంగా గాంధీగిరి నిరసన చేస్తూ ఉంటే ఈ విధంగా పోలీసులని ఇంటి మీదకు పంపి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసిన తీరు, నన్నే కాకుండా నాతో ఉన్న అనేక మంది ముఖ్య నాయకులని హౌస్ అరెస్ట్ చేసిన తీరు, నా ఇంటికి ఎవరు వస్తున్నా కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకున్న తీరు, ముఖ్యంగా మీడియా మీరు వస్తున్నా కూడా పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్న తీరును మీరు గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు, మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా, నియంత్రణ పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి.
ప్రజా ఉద్యమాల మీద ప్రజల ఆకాంక్ష మీద ఎందుకు ఇంత అణచివేత? దీనివల్ల ప్రభుత్వాలు సాధించేది ఏమీ లేదు. ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో ఒక హక్కు. ఆ యొక్క ప్రజా ఉద్యమాల్ని అణచివేతలతో అణిచివేస్తామనుకుంటే అది జరగదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో లాఠీలతో తూటాలతో పోలీస్ కేసులతో లాకప్పులతో జైళ్లతో గృహ నిర్బంధాలతో కర్ఫ్యూలతో 144 సెక్షన్లతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. అరచేతిని అడ్డు పెట్టే సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో లాకప్పులతో జైళ్లతో లాఠీలతో తూటాలతో అక్రమ కేసులతో గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. మీరు ఎంత అణచివేసినా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. భవిష్యత్తులో మా ఉద్యమ పందా కూడా మార్చుకునే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓ ప్రకటన జారీ చేసి శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్నాము అని చెప్పి అక్కడికి వెళ్ళి చేయలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసులు అప్రజాస్వామికంగా నియంతృత్వ వైఖరితో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అడ్డుకోవటం. అందుకే భవిష్యత్తులో సాగించే ప్రజా ఉద్యమాల్లో ముందస్తు హెచ్చరికలు లేకుండా ముందస్తు ప్రకటనలు లేకుండా గెరిల్లా మెరుపు ధర్నాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగించే పోరాటాలు ప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాగనివ్వటం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఎత్తుకి పై ఎత్తు రీతిలో ఆ యొక్క ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటేందుకు ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చేందుకు గెరిల్లా మెరుపు పోరాటాలకి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా తెలియజేస్తుంది. మీ అనారోగ్యం గత ఉద్యమం అప్పుడు కూడా మీ అనారోగ్యంగా దాన్ని ఆపామని చెప్పినటువంటి పోలీసులు ఈరోజు మీ అనారోగ్యాన్ని పరిగణన తీసుకుని శాంతి భద్రతలో విఘాతం కలుగుతుందని చెప్పండి. కాదు సార్, ఇదేమన్నా బందా లేకుంటే విధ్వంసమా? ఏమవుతుంది? ఓ 100 మందిమో 150 మంది వెళుతాము. ఆడెళ్ళి ప్రార్థనలు చేస్తాము, ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం ప్రజాస్వామికంగా. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? దానికింతే నంగామా? పాపం నాకే దిగులేస్తుంది. ఆ ఎండలో పోలీసు చూడడం చూస్తుంటే ఏందిరా పాపం అని చెప్పాను. నాకే కాదు, ప్రతి పోలీస్ సోదరుడికి కూడా ఆవేదన ఉంది. ప్రతి పోలీస్ సోదరుడు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాచుకో ఉండరు. ఎందుకంటే ఎండలో ఏమన్నా పనికొచ్చే పని ఇదేమన్నా? మేము వెళుతాము, నిరసన ధర్నా చేస్తాము, మీడియా వస్తుంది, మాట్లాడతాము, మా సమస్య ప్రభుత్వానికి చెప్పుకుంటాము, ప్రభుత్వం పరిష్కారం చేస్తే ధన్యవాదాలు చెప్తాము, కాకుంటే పోరాటం కొనసాగిస్తాము. మరి అటు పోలీసుల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఈ విపరీత ధోరణులు? ఇది మంచిది కాదు. ఒకనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, ఒకనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాల పట్ల రాష్ట్ర జన్మదినాలు చేసుకోవాలన్నా, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఓ కమ్యూనిటీ హాల్ కావాలా? ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరులో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష. ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి, సామాజిక కార్యక్రమాలకి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో, ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్ క్రైస్తవ సోదరులకి అందుబాటులో వస్తుంది. కమ్యూనిటీ హాల్ కోసం ముస్లిం సోదరులకి, షాది మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ వస్తుంది. ఈ యొక్క కమ్యూనిటీ హాల్కి నిధులు మంజూరు చేయమని
గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేయించడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా గాలివాటకు మాట్లాడేవాడిని కాదు. తొలి సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెల రోజుల్లోనే 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరం 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కి నిధులు కేటాయించమని చేసినటువంటి సంతకం చేసినటువంటి యొక్క లేఖన కూడా మీ అందరికి కూడా చూపిస్తున్నా. అంతే కాదు అడుగు ముందుకు పడకుంటే మళ్ళీ 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం అదైతే అదే విధంగా ఏదైతే 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ఇదేమో 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం అదే విధంగా 27వ తేదీ 7వ నెల 22వ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 3వ సంతకం ఈ యొక్క కాగితాలను కూడా గతంలో మీకు ఇవ్వడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి కరస్పాండెన్స్ లేఖలు ఇవన్నీ కూడా 4 ఏళ్లుగా సాగుతూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయించాం. నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో స్వయంగా 3 సార్లు సంతకాలు చేసిన నిధులు విడుదల కాని పరిస్థితి. దీనికోసం ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం గత 4 రోజులుగా క్రిస్టియన్ సోదరులతో కలిసి చేస్తున్న పోరాటం మీ అందరికి కూడా తెలుసు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చాం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ఆ యొక్క నిధులు విడుదల చేయమని. అదేవిధంగా 10 రోజుల పాటు ప్రతి చర్చికి తిరిగి పాస్టర్ల చేత క్రిస్టియన్ సోదరుల చేత గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి జిల్లా మంత్రి గారికి అందరికి కూడా ఎస్ఎంఎస్లు వాట్సాప్లు పోస్ట్ కార్డులు అందించాం. అయినా కూడా అడుగు ముందుకు పడలా. ఈ పరిస్థితుల్లో ఈరోజు ఉదయం 10 గంటలకి గాంధీనగర్లో ఎక్కడైతే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించారో ఆ గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలంలో క్రిస్టియన్ పాస్టర్లు క్రైస్తవ సోదరులతో కలిపి ఓ నిరసన కార్యక్రమం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఓ గాంధీగిరి నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమం జరిగితే ఎవరికి నష్టమో నాకు అర్థం కావటం లేదు. నిన్న సాయంత్రం పోలీసులు అక్కడికి వచ్చి షామియానాల్ని తోసివేసిన తీరు. అయినా అక్కడికి నేను వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అయ్యా ఇది గాంధీగిరి నిరసన కార్యక్రమం, ఇదేదో బందో విధ్వంసమో ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం కాదు. 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు సంతకాలు పెట్టినా నిధులు విడుదల కాలేదు. ఆ నిధులు విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం అన్నా కూడా పట్టించుకునే పరిస్థితి. అయినా కూడా ఈరోజు ఉదయం ఎండలో సైతం షామియానాలు లేకున్నా కూడా అక్కడ గొడుగులు పట్టుకునైనా సరే ఎండలో క్రిస్టియన్ సోదరులతో కలిపి నిరసన కార్యక్రమం చేయాలని భావిస్తే ఈరోజు ఏకోజామున 4 గంటలకే నా ఇంటికి వచ్చి ఆ యొక్క పోలీసులను నించినటువంటి ఘోర నిర్బంధం. ఎంత విచిత్రం అంటే శాంతి భద్రతలకి విజ్ఞాపన కలుగుతుంది. బంధులో లేదా విధ్వంసాలో అయితే వేరు. శాంతియుతంగా గాంధీగిరి నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిస్తే ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయటం ఎంతవరకు న్యాయమని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నా. ఇది 4వ సంవత్సరం అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4వ సంవత్సరం 4 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఇదే రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే హౌస్ అరెస్ట్ చేసి 4 ఏళ్ల అధికారిక ఏదైతే ఆ యొక్క విజయం సాధించిన రోజు మీరిచ్చే బహుమతి ఇదేనా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, నేను అడిగే ఏ కోరిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే మాటలు కాదు. నేను అడిగే ప్రతి ప్రజా సమస్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కానీ అద్వాన్నపు కాలువలు కానీ పొట్టేపాడు ములుముడి కలుజల మీద బ్రిడ్జిలు కానీ
ఏదైతే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ బారాసాయి దర్గా అభివృద్ధి కోసం నిధులు సాధించినటువంటి తీరు కానీ లేదా ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల 90% ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తయింది 5% 4 ఏళ్లలో పూర్తిగాల ఆటోనగర్ షెడ్లలో ఆ యొక్క ముస్లింల పిల్లలు మగ్గుతూ ఉన్నారు దాదాపు 400 మంది బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది ముస్లింలకి దళితులకు గిరిజనులకి గురుకుల పాఠశాల 5% పూర్తి చేయమని చెప్పని ఏదైతే అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు బీసీ భవన్ కావచ్చు కాపు భవన్ కావచ్చు కొమ్మరపూడి దేవరపాళ్ళం కొండ్లపూడి దొంతాలి ఆమంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు అనేక మంది పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు ఇచ్చిన స్థలం చాలా తక్కువ ఆ స్థలాల్లో కూడా కనీస వసతులు లేవు కనీస వసతులు లేకుంటే వాళ్ళు ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలా అన్న సమస్య దగ్గర నుంచి అన్నిటికీ మించి రూరల్ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామికవాడ 562 ఎకరాలు 42 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం పారిశ్రామికవాడ కోసం సేకరించింది ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీరా పారిశ్రామిక కూడా ప్రారంభించబోయే లోపు ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగు ముందుకు పడలా ఫారెస్ట్ అధికారులు ఆ స్థలం మాది అని చెప్పారు కాబట్టి దీనిలో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు మీరు ఆ ఫారెస్ట్ అధికారులతో ఆ వివాదాన్ని పరిష్కారం చేస్తే 10,000 మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10th క్లాసా ఇంటర్మీడియటా డిగ్రీయా బీటెక్కా పాలిటెక్నికా ఐటీఐయా ఎంబీఏనా ఎంసీఏనా ఇంజనీరింగా తేడా లేకుండా 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆమంచర్ల పారిశ్రామిక వాడ ఇవన్నీ సమస్యలు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడే అధికార పార్టీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత స్వయంగా సంతకాలు చేయించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇందులో ఒక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు విడుదల ఒక్కటి తప్ప మరేది జరగల అది కూడా రంజాన్ మాసంలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జరిగిందో మీకు కూడా తెలుసు అయినా బారాసాయి దర్గా అభివృద్ధికి నిధులు మీరు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశాం ఎందుకంటే ఓ ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ప్రజా సమస్యల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత మాది పరిష్కరించాల్సిన బాధ్యత మీది పరిష్కరిస్తే అభినందించాల్సిన బాధ్యత మాది ఆ బాధ్యత నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా అలా కాకుండా క్రిస్టియన్ సోదరులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలకి డబ్బులు విడుదల చేస్తే ఆడ కమ్యూనిటీలు కడితే వేలాది మంది క్రిస్టియన్ సోదరులకి పెళ్లిళ్ళు జన్మదినాలు సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే లక్షలు ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఖర్చు పెట్టకుండా తాము సంతోషంగా చేసుకోవచ్చు అన్న భావన క్రిస్టియన్ ప్రజల్లో బలంగా ఉంది మహా అంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు కొన్ని వేల మందికి మేళ్లు చేసే కార్యక్రమానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వలేరా అని చెప్పి అడుగుతున్నా నెల రోజులుగా ఉద్యమం సాగుతూ ఉంది జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జీలు కానీ జిల్లా అధికారులు కానీ ఎవరూ స్పందించలా ఇప్పుడు కూడా చెప్తున్నా అధికారంలో ఉన్న పెద్దలారా మీరు బాధ్యత తీసుకోండి ఓ 15 రోజుల్లో తెస్తాం నెల రోజుల్లో తెస్తాం 2 నెలల్లో తెస్తాం నేను స్వాగతిస్తా తెచ్చిన రోజు మీకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ దాకా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అలా కాకుండా శాంతియుతంగా గాంధీగిరి నిరసన చేస్తూ ఉంటే ఈ విధంగా పోలీసులని ఇంటి మీదకు పంపి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసిన తీరు నన్నే కాకుండా నాతో ఉన్న అనేక మంది ముఖ్య నాయకులని హౌస్ అరెస్ట్ చేసిన తీరు నా ఇంటికి ఎవరు వస్తున్నా కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకున్న తీరు ముఖ్యంగా మీడియా మీరు వస్తున్నా కూడా పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్న తీరును మీరు గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా నియంతల పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ప్రజా ఉద్యమాల మీద ప్రజల ఆకాంక్ష మీద ఎందుకు ఇంత అణచివేత దీనివల్ల ప్రభుత్వాలు సాధించేది ఏమీ లేదు ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో ఒక హక్కు ఆ యొక్క ప్రజా ఉద్యమాల్ని అణచివేతలతో
అణిచివేస్తామనుకుంటే అది జరగదు. అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో లాఠీలతో తూటాలతో పోలీస్ కేసులతో లాకప్పులతో జైళ్లతో గృహ నిర్బంధాలతో కర్ఫ్యూలతో 144 సెక్షన్లతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో లాకప్పులతో జైళ్లతో లాఠీలతో తూటాలతో అక్రమ కేసులతో గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. మీరు ఎంత అణచివేసినా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. భవిష్యత్తులో మా ఉద్యమ పందా కూడా మార్చుకునే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓ ప్రకటన జారీ చేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము అని చెప్పి అక్కడికి వెళ్ళి చేయలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసులు అప్రజాస్వామికంగా నియంతృత్వ వైఖరితో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అడ్డుకోవటం. అందుకే భవిష్యత్తులో సాగించే ప్రజా ఉద్యమాల్లో ముందస్తు హెచ్చరికలు లేకుండా ముందస్తు ప్రకటనలు లేకుండా గెరిల్లా మెరుపు ధర్నాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగించే పోరాటాలు ప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాగనివ్వటం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఎత్తుకి పై ఎత్తు రీతిలో ఆ యొక్క ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటేందుకు ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చేందుకు గెరిల్లా మెరుపు పోరాటాలకి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా తెలియజేస్తుంది. మీ అనారోగ్యం గత ఉద్యమప్పుడు కూడా మీ అనారోగ్యం దాన్ని ఆపామని చెప్పినటువంటి పోలీసులు ఈరోజు మీ అనారోగ్యాన్ని పరిగణన తీసుకుని శాంతి భద్రతలో విఘాతం జరుగుతుందని చెప్పండి. కాదు సార్, ఇదేమన్నా బందా లేకుంటే విధ్వంసమా? ఏమవుతుంది? ఓ 100 మందిమో 150 మంది వెళుతాము. ఆడెళ్ళి ప్రార్థనలు చేస్తాము, ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం ప్రజాస్వామికంగా. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? దానికింతే నంగామా? పాపం నాకే దిగులేస్తుంది. ఆ ఎండలో పోలీస్ చూడడం చూస్తుంటే ఏందిరా పాపం అని చెప్పాను. నాకే కాదు, ప్రతి పోలీస్ సోదరుడికి కూడా ఆవేదన ఉంది. ప్రతి పోలీస్ సోదరుడు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాచుకో ఉండదు. ఎందుకంటే ఎండలో ఏమన్నా పనికొచ్చే పని ఇదేమన్నా? మేము వెళుతాము, నిరసన ధర్నా చేస్తాము, మీడియా వస్తుంది, మాట్లాడతాము, మా సమస్య ప్రభుత్వానికి చెప్పుకుంటాము, ప్రభుత్వం పరిష్కారం చేస్తే ధన్యవాదాలు చెప్తాము, కాకుంటే పోరాటం కొనసాగిస్తాము. మరి అటు పోలీసుల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఈ విపరీత ధోరణులు? ఇది మంచిది కాదు. ఒకనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, ఒకనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాల పట్ల రాష్ట్ర జన్మదినాలు చేసుకోవాలన్నా, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఓ కమ్యూనిటీ హాల్ కావాలా? ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరులో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష. ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి, సామాజిక కార్యక్రమాలకి వేలక వేల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో, ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్ క్రైస్తవ సోదరులకి అందుబాటులో వస్తుంది. తద్వారా తక్కువ ఖర్చుతో ఆ శుభకార్యక్రమాలు చేసుకోవచ్చు. అందుకే క్రైస్తవ సోదరులకి రూరల్ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలా ఒక బలమైన ఆకాంక్ష. 4 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం, ముస్లిం సోదరులకి షాదీ మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా
ఆయొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీలు వస్తుంది. ఈ యొక్క కమ్యూనిటీలకి నిధులు మంజూరు చేయమని గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేయించడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా గాలివాటకు మాట్లాడేవాడిని కాదు. తొలి సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెల రోజుల్లోనే 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరం 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కి నిధులు కేటాయించమని చేసినటువంటి సంతకం చేసినటువంటి ఈ యొక్క లేఖను కూడా మీ అందరికి కూడా చూపిస్తున్నా. అంతే కాదు, అడుగు ముందుకు పడకుంటే మళ్ళీ 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం అదైతే అదే విధంగా ఏదైతే 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ఇదేమో 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం అదే విధంగా 27వ తేదీ 7వ నెల 22వ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 3వ సంతకం ఈ యొక్క కాగితాలను కూడా గతంలో మీకు ఇవ్వడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి కరస్పాండెన్స్ లేఖలు ఇవన్నీ కూడా 4 ఏళ్లుగా సాగుతూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయించాం. నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో స్వయంగా 3 సార్లు సంతకాలు చేసిన నిధులు విడుదల కాని పరిస్థితి. దీనికోసం ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం గత 4 రోజులుగా క్రిస్టియన్ సోదరులతో కలిసి చేస్తున్న పోరాటం మీ అందరికి కూడా తెలుసు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చాం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ఆ యొక్క నిధులు విడుదల చేయమని. అదేవిధంగా 10 రోజుల పాటు ప్రతి చర్చికి తిరిగి పాస్టర్ల చేత క్రిస్టియన్ సోదరుల చేత గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి జిల్లా మంత్రి గారికి అందరికి కూడా ఎస్ఎంఎస్లు వాట్సాప్లు పోస్ట్ కార్డులు అందించాం. అయినా కూడా అడుగు ముందుకు పడలా. ఈ పరిస్థితుల్లో ఈరోజు ఉదయం 10 గంటలకి గాంధీనగర్లో ఎక్కడైతే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించారో ఆ గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలంలో క్రిస్టియన్ పాస్టర్లు క్రైస్తవ సోదరులతో కలిపి ఓ నిరసన కార్యక్రమం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఓ గాంధీగిరి నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమం జరిగితే ఎవరికి నష్టమో నాకు అర్థం కావటం లేదు. నిన్న సాయంత్రం పోలీసులు అక్కడికి వచ్చి షామియానాల్ని తోసివేసిన తీరు. అయినా అక్కడికి నేను వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అయ్యా ఇది గాంధీగిరి నిరసన కార్యక్రమం, ఇదేదో బందో విధ్వంసమో ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం కాదు. 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు సంతకాలు పెట్టినా నిధులు విడుదల కాలేదు. ఆ నిధులు విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం అన్నా కూడా పట్టించుకునే పరిస్థితి. అయినా కూడా ఈరోజు ఉదయం ఎండలో సైతం షామియానాలు లేకున్నా కూడా అక్కడ గొడుగులు పట్టుకునైనా సరే ఎండలో క్రిస్టియన్ సోదరులతో కలిపి నిరసన కార్యక్రమం చేయాలని భావిస్తే ఈరోజు ఏకో జౌన 4 గంటలకే నా ఇంటికి వచ్చి ఆ యొక్క పోలీసులను నించినటువంటి ఘోర నిర్బంధం. ఎంత విచిత్రం అంటే శాంతి భద్రతలకి విజ్ఞాపన కలుగుతుంది. బంధులో లేదా విధ్వంసాలో అయితే వేరు. శాంతియుతంగా గాంధీగిరి నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిస్తే ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయటం ఎంతవరకు న్యాయమని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నా. ఇది 4వ సంవత్సరం అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4వ సంవత్సరం 4 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఇదే రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే హౌస్ అరెస్ట్ చేసి 4 ఏళ్ల అధికారిక ఏదైతే ఆ యొక్క విజయం సాధించిన రోజు మీరిచ్చే బహుమతి ఇదేనా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, నేను అడిగే ఏ కోరిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే మాటలు కాదు. నేను అడిగే ప్రతి ప్రజా సమస్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
అద్వాన్నపు రోడ్లు కానీ అద్వాన్నపు కాలువలు కానీ పొట్టేపాడు ములుముడి కలుజల మీద బిడ్జీలు కానీ ఏదైతే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ బారాసాయి దర్గా అభివృద్ధి కోసం నిధులు సాధించినటువంటి తీరు కానీ లేదా ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల 90% ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తయింది 5% 4 ఏళ్లలో పూర్తిగాల ఆటోనగర్ షెడ్లలో ఆ యొక్క ముస్లింల పిల్లలు మగ్గుతూ ఉన్నారు దాదాపు 400 మంది బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది ముస్లింలకి దళితుల గిరిజనులకి గురుకుల పాఠశాల 5% పూర్తి చేయమని చెప్పని ఏదైతే అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు బీసీ భవన్ కావచ్చు కాపు భవన్ కావచ్చు కొమ్మరపూడి దేవరపాళెం కొండ్లపూడి దొంతాలి ఆమంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు అనేక మంది పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు ఇచ్చిన స్థలం చాలా తక్కువ ఆ స్థలాల్లో కూడా కనీస వసతులు లేవు కనీస వసతులు లేకుంటే వాళ్ళు ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలా అన్న సమస్య దగ్గర నుంచి అన్నిటికీ మించి రూరల్ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామికవాడ 562 ఎకరాలు 42 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం పారిశ్రామికవాడ కోసం సేకరించింది ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీరా పారిశ్రామికవాడ ప్రారంభించబోయే లోపు ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగు ముందుకు పడలా ఫారెస్ట్ అధికారులు ఆ స్థలం మాది అని చెప్పారు కాబట్టి దీంట్లో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు మీరు ఆ ఫారెస్ట్ అధికారులతో ఆ వివాదాన్ని పరిష్కారం చేస్తే 10,000 మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10th క్లాసా ఇంటర్మీడియటా డిగ్రీయా బీటెక్ పాలిటెక్నికా ఐటీఐయా ఎంబీఏనా ఎంసీఏనా ఇంజనీరింగా తేడా లేకుండా 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆమంచర్ల పరిశ్రమకు కూడా ఇవన్నీ సమస్యలు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడే అధికార పార్టీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత స్వయంగా సంతకాలు చేయించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా ఇందులో ఒక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు విడుదల ఒక్కటి తప్ప మరేది జరగల అది కూడా రంజాన్ మాసంలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జరిగిందో మీకు కూడా తెలుసు అయినా బారాసాయి దర్గా అభివృద్ధికి నిధులు మీరు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశాం ఎందుకంటే ఓ ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ప్రజా సమస్యల్ని ఎత్తిచూపాల్సిన బాధ్యత మాది పరిష్కరించాల్సిన బాధ్యత మీది పరిష్కరిస్తే అభినందించాల్సిన బాధ్యత మాది ఆ బాధ్యత నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా అలా కాకుండా క్రిస్టియన్ సోదరులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలకి డబ్బులు విడుదల చేస్తే ఆడ కమ్యూనిటీలు కడితే వేలాది మంది క్రిస్టియన్ సోదరులకి పెళ్లిళ్ళు జన్మదినాలు సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే లక్షలకు లక్షలు ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఖర్చు పెట్టకుండా తాము సంతోషంగా చేసుకోవచ్చు అన్న భావన క్రిస్టియన్ ప్రజల్లో బలంగా ఉంది మహా అంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు కొన్ని వేల మందికి మేళ్లు చేసే కార్యక్రమానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వలేరా అని చెప్పి అడుగుతున్నా నెల రోజులుగా ఉద్యమం సాగుతూ ఉంది జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జీలు కానీ జిల్లా అధికారులు కానీ ఎవరు స్పందించలా ఇప్పుడు కూడా చెప్తున్నా అధికారంలో ఉన్న పెద్దలారా మీరు బాధ్యత తీసుకోండి ఓ 15 రోజుల్లో తెస్తాం 4 రోజుల్లో తెస్తాం 2 నెలల్లో తెస్తాం నేను స్వాగతిస్తా తెచ్చిన రోజు మీకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ దాకా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అలా కాకుండా శాంతియుతంగా గాంధీగిరి నిరసన చేస్తూ ఉంటే ఈ విధంగా పోలీసులని ఇంటి మీదకు పంపి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసిన తీరు నన్నే కాకుండా నాతో ఉన్న అనేక మంది ముఖ్య నాయకులని హౌస్ అరెస్ట్ చేసిన తీరు నా ఇంటికి ఎవరు వస్తున్నా కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకున్న తీరు ముఖ్యంగా మీడియా మీరు వస్తున్నా కూడా పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్న తీరుని మీరు గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా నియంత్రణ పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ప్రజా ఉద్యమాల మీద ప్రజల ఆకాంక్ష మీద ఎందుకు ఇంత అణచివేత దీనివల్ల ప్రభుత్వాలు సాధించేది ఏమీ లేదు
ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో హక్కు. ఆ యొక్క ప్రజా ఉద్యమాల్ని అణచివేతలతో అణచివేస్తాం అనుకుంటే అది జరగదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో లాఠీలతో తూటాలతో పోలీస్ కేసులతో లాకప్పులతో జైళ్లతో గృహ నిర్బంధాలతో కర్ఫ్యూలతో 144 సెక్షన్లతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో లాకప్పులతో జైళ్లతో లాఠీలతో తూటాలతో అక్రమ కేసులతో గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. మీరు ఎంత అణచివేసినా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. భవిష్యత్తులో మా ఉద్యమ పందా కూడా మార్చుకునే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓ ప్రకటన జారీ చేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము అని చెప్పి అక్కడికి వెళ్ళి చేయలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసులు అప్రజాస్వామికంగా నియంతృత్వ వైఖరితో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అడ్డుకోవటం. అందుకే భవిష్యత్తులో సాగించే ప్రజా ఉద్యమాల్లో ముందస్తు హెచ్చరికలు లేకుండా ముందస్తు ప్రకటనలు లేకుండా గెరిల్లా మెరుపు ధర్నాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగించే పోరాటాలు ప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాగనివ్వటం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఎత్తుకి పై ఎత్తు రీతిలో ఆ యొక్క ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటేందుకు ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చేందుకు గెరిల్లా మెరుపు పోరాటాలకి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా తెలియజేస్తుంది. మీ అనారోగ్యం గత ఉద్యమం అప్పుడు కూడా మీ అనారోగ్యం అయితే దాన్ని ఆపామని చెప్పినటువంటి పోలీసులు ఈరోజు మీ అనారోగ్యాన్ని పరిగణన తీసుకుని శాంతి భద్రతలో విఘాతం కలుగుతుందని చెప్పండి. కాదు సార్, ఇదేమన్నా బందా లేకుంటే విధ్వంసమా? ఏమవుతుంది? ఓ 100 మంది 150 మంది విడతాము, ఆడెళ్ళి ప్రార్థనలు చేస్తాం, ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం ప్రజాస్వామికంగా. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? దానికింత నంగామా? పాపం నాకే దిగులేస్తుంది. ఆ ఎండలో పోలీసు చూడడం చూస్తుంటే ఏందిరా పాపం అని చెప్పాను. నాకే కాదు, ప్రతి పోలీస్ సోదరుడికి కూడా ఆవేదన ఉంది. ప్రతి పోలీస్ సోదరుడు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాచుకో ఉండరు. ఎందుకంటే ఎండలో ఏమన్నా పనికొచ్చే పని ఇదేమన్నా? మేము వెళుతాము, నిరసన ధర్నా చేస్తాము, మీడియా వస్తుంది, మాట్లాడతాము, మా సమస్య ప్రభుత్వానికి చెప్పుకుంటాము, ప్రభుత్వం పరిష్కారం చేస్తే ధన్యవాదాలు చెప్తాము, కాకుంటే పోరాటం కొనసాగిస్తాము. మరి అటు పోలీసుల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఈ విపరీత ధోరణులు? ఇది మంచిది కాదు. ఒకనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, ఒకనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాల పట్ల రాష్ట్ర జన్మదినాలు చేసుకోవాలన్నా, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా, ఓ కమ్యూనిటీ హాల్ కావాలా? ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరులో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష. ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి, సామాజిక కార్యక్రమాలకి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో, ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్ క్రైస్తవ సోదరులకి అందుబాటులో వస్తుంది. తద్వారా తక్కువ ఖర్చుతో ఆ శుభకార్యక్రమాలు చేసుకోవచ్చు. అందుకే క్రైస్తవ సోదరులకి రూరల్ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలా ఒక బలమైన ఆకాంక్ష. 4 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం, ముస్లిం సోదరులకి షాది మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి
ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ వస్తుంది. ఈ యొక్క కమ్యూనిటీ హాల్కి నిధులు మంజూరు చేయమని గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేయించడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా గాలివాటకు మాట్లాడేవాడిని కాదు. తొలి సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెల రోజుల్లోనే 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి నిధులు కేటాయించమని చేసినటువంటి సంతకం చేసినటువంటి ఈ యొక్క లేఖన కూడా మీ అందరూ కూడా చూపిస్తున్నా. అంతేకాదు అడుగు ముందుకు పడకుంటే మళ్ళీ 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం అదైతే అదేవిధంగా ఏదైతే 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ఇదేమో 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం అదేవిధంగా 27వ తేదీ 7వ నెల 22వ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 3వ సంతకం ఈ యొక్క కాగితాలను కూడా గతంలో మీకు ఇవ్వటం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి కరస్పాండెన్స్ లేఖలు ఇవన్నీ కూడా 4 ఏళ్లుగా సాగుతూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయించాం. నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో స్వయంగా 3 సార్లు సంతకాలు చేసిన నిధులు విడుదల కాని పరిస్థితి. దీనికోసం ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం గత 4 రోజులుగా క్రిస్టియన్ సోదరులతో కలిసి చేస్తున్న పోరాటం మీ అందరికి కూడా తెలుసు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చాం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ఆ యొక్క నిధులు విడుదల చేయమని. అదేవిధంగా 10 రోజుల పాటు ప్రతి చర్చికి తిరిగి పాస్టర్ల చేత క్రిస్టియన్ సోదరుల చేత గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి జిల్లా మంత్రి గారికి అందరికి కూడా ఎస్ఎంఎస్లు వాట్సాప్లు పోస్ట్ కార్డులు అందించాం. అయినా కూడా అడుగు ముందుకు పడలా. ఈ పరిస్థితుల్లో ఈరోజు 10 గంటలకి గాంధీనగర్లో ఎక్కడైతే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించారో ఆ గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలంలో క్రిస్టియన్ పాస్టర్లు క్రైస్తవ సోదరులతో కలిపి ఓ నిరసన కార్యక్రమం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఓ గాంధీగిరి నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమం జరిగితే ఎవరికి నష్టం నాకు అర్థం కావటం లేదు. నిన్న సాయంత్రం పోలీసులు అక్కడికి వచ్చి షామియానాల్ని తోసివేసిన తీరు. అయినా అక్కడికి నేను వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అయ్యా ఇది గాంధీగిరి నిరసన కార్యక్రమం, ఇదేదో బందో విధ్వంసమో ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం కాదు. 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు సంతకాలు పెట్టినా నిధులు విడుదల కాలేదు. ఆ నిధులు విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం అన్నా కూడా పట్టించుకుని పరిస్థితి. అయినా కూడా ఈరోజు ఉదయం ఎండలో సైతం షామియానాలు లేకున్నా కూడా అక్కడ గొడుగులు పట్టుకునైనా సరే ఎండలో క్రిస్టియన్ సోదరులతో కలిపి నిరసన కార్యక్రమం చేయాలని భావిస్తే ఈరోజు ఎక్కువజామున 4 గంటలకే నా ఇంటికి వచ్చి ఆ యొక్క పోలీసులను నించినటువంటి ఘోర నిర్బంధం. ఎంత విచిత్రం అంటే శాంతి భద్రతలకి విజ్ఞాపన కలుగుతుంది. బంధులో లేదా విధ్వంసాలో అయితే వేరు. శాంతియుతంగా గాంధీగిరి నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిస్తే ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయటం ఎంతవరకు న్యాయమని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నా. ఇది 4వ సంవత్సరం అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4వ సంవత్సరం 4 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఇదే రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే హౌస్ అరెస్ట్ చేసి 4 ఏళ్ల అధికారిక ఏదైతే ఆ యొక్క విజయం సాధించిన రోజు మీరు ఇచ్చే బహుమతి ఇదేనా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, నేను అడిగే ఏ కోరిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
నేను దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే మాటలు కాదు నేను అడిగే ప్రతి ప్రజా సమస్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు గాని అద్వాన్నపు కాలువలు గాని పొట్టేపాళం ములుముడి కలుజల మీద బిడ్జిలు గాని ఏదైతే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు గాని బారాసాయి దర్గా అభివృద్ధి కోసం నిధులు సాధించినటువంటి తీరు గాని లేదా ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల 90% ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తయింది 5% 4 ఏళ్లలో పూర్తి గల ఆటోనగర్ షెడ్లలో ఆ యొక్క ముస్లింల పిల్లలు మగ్గుతూ ఉన్నారు దాదాపు 400 మంది బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది ముస్లింలకి దళితులకు గిరిజనులకి గురుకుల పాఠశాల 5% పూర్తి చేయమని చెప్పని ఏదైతే అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు బీసీ భవన్ కావచ్చు కాపు భవన్ కావచ్చు కొమ్మరపూడి దేవరపాళెం కొండ్లపూడి దొంతాలి ఆమంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు అనేక మంది పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు ఇచ్చిన స్థలం చాలా తక్కువ ఆ స్థలాల్లో కూడా కనీస వసతులు లేవు కనీస వసతులు లేకుంటే వాళ్ళు ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలా అన్న సమస్య దగ్గర నుంచి అన్నిటికీ మించి రూరల్ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామికవాడ 562 ఎకరాలు 42 కోట్ల ఖర్చు పెట్టి ప్రభుత్వం పారిశ్రామికవాడ కోసం సేకరించింది ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీరా పారిశ్రామిక కూడా ప్రారంభించబోయే లోపు ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగు ముందుకు పడలా ఫారెస్ట్ అధికారులు ఆ స్థలం మాది అని చెప్పారు కాబట్టి దీనిలో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు మీరు ఆ ఫారెస్ట్ అధికారులతో ఆ వివాదాన్ని పరిష్కారం చేస్తే 10,000 మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10th క్లాసా ఇంటర్మీడియటా డిగ్రీయా బీటెక్ పాలిటెక్నికా ఐటీఐయా ఎంబీఏనా ఎంసీఏనా ఇంజనీరింగా తేడా లేకుండా 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆమంచర్ల పారిశ్రామిక కూడా ఇవన్నీ సమస్యలు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడే అధికార పార్టీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత స్వయంగా సంతకాలు చేయించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఇందులో ఒక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు విడుదల ఒక్కటి తప్ప మరి ఏది జరగల అది కూడా రంజాన్ మాసంలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జరిగిందో మీకు కూడా తెలుసు అయినా బారాసాయి దర్గా అభివృద్ధికి నిధులు మీరు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశాం ఎందుకంటే ఓ ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ప్రజా సమస్యల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత మాది పరిష్కరించాల్సిన బాధ్యత మీది పరిష్కరిస్తే అభినందించాల్సిన బాధ్యత మాది ఆ బాధ్యత నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా అలా కాకుండా క్రిస్టియన్ సోదరులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలకి డబ్బులు విడుదల చేస్తే ఆడ కమ్యూనిటీలు కడితే వేలాది మంది క్రిస్టియన్ సోదరులకి పెళ్లిళ్ళు జన్మదినాలు సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే లక్షలకు లక్షలు ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఖర్చు పెట్టకుండా తాము సంతోషంగా చేసుకోవచ్చు అన్న భావన క్రిస్టియన్ ప్రజల్లో బలంగా ఉంది మహా అంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు కొన్ని వేల మందికి మేళ్లు చేసే కార్యక్రమానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వలేరా అని చెప్పి అడుగుతూ ఉన్నా నెల రోజులుగా ఉద్యమం సాగుతూ ఉంది జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జీలు కానీ జిల్లా అధికారులు కానీ ఎవరు స్పందించలా ఇప్పుడు కూడా చెప్తున్నా అధికారంలో ఉన్న పెద్దలారా మీరు బాధ్యత తీసుకోండి ఓ 15 రోజుల్లో తెస్తాం నెల రోజుల్లో తెస్తాం 2 నెలల్లో తెస్తాం నేను స్వాగతిస్తా తెచ్చిన రోజు మీకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ దాకా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అలా కాకుండా శాంతియుతంగా గాంధీగిరి నిరసన చేస్తూ ఉంటే ఈ విధంగా పోలీసులని ఇంటి మీదకు పంపి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసిన తీరు నన్నే కాకుండా నాతో ఉన్న అనేక మంది ముఖ్య నాయకులని హౌస్ అరెస్ట్ చేసిన తీరు నా ఇంటికి ఎవరు వస్తున్నా కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకున్న తీరు ముఖ్యంగా మీడియా మీరు వస్తున్నా కూడా పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్న తీరును మీరు గమనించారు జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా నియంతల పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ప్రజా ఉద్యమాల మీద
ప్రజల ఆకాంక్ష మీద ఎందుకు ఇంత అణచివేత? దీనివల్ల ప్రభుత్వాలు సాధించేది ఏమీ లేదు. ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో ఒక హక్కు. ఆ యొక్క ప్రజా ఉద్యమాల్ని అణచివేతలతో అణచివేస్తాం అనుకుంటే అది జరగదు. అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో, లాఠీలతో, తూటాలతో, పోలీస్ కేసులతో, లాకప్పులతో, జైళ్లతో, గృహ నిర్బంధాలతో, కర్ఫ్యూలతో, 144 సెక్షన్లతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు. అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అరెస్టులతో, లాకప్పులతో, జైళ్లతో, లాఠీలతో, తూటాలతో, అక్రమ కేసులతో, గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు. మీరు ఎంత అణచివేసినా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. భవిష్యత్తులో మా ఉద్యమ పందా కూడా మార్చుకునే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓ ప్రకటన జారీ చేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము అని చెప్పి అక్కడికి వెళ్ళి చేయలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసులు అప్రజాస్వామికంగా నియంతృత్వ వైఖరితో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అడ్డుకోవటం. అందుకే భవిష్యత్తులో సాగించే ప్రజా ఉద్యమాల్లో ముందస్తు హెచ్చరికలు లేకుండా, ముందస్తు ప్రకటనలు లేకుండా గెరిల్లా మెరుపు ధర్నాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగించే పోరాటాలు, ప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాగనివ్వటం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఎత్తుకి పై ఎత్తు రీతిలో ఆ యొక్క ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటేందుకు, ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చేందుకు గెరిల్లా మెరుపు పోరాటాలకి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా తెలియజేస్తుంది. మీ అనారోగ్యం గత ఉద్యమప్పుడు కూడా మీ అనారోగ్యంగా దాన్ని ఆపామని చెప్పినటువంటి పోలీసులు ఈరోజు మీ అనారోగ్యాన్ని పరిగణన తీసుకుని శాంతి భద్రతలో విఘాతం జరుగుతుందని చెప్పండి. కాదు సార్, ఇదేమన్నా బందా లేకుంటే విధ్వంసమా? ఏమవుతుంది? ఓ 100 మంది 150 మంది వెళుతాము, ఆడెళ్ళి ప్రార్థనలు చేస్తాము, ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం ప్రజాస్వామికంగా. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? దానికింతే నంగామా? పాపం నాకే దిగులేస్తుంది. ఆ ఎండలో పోలీసు చూడడం చూస్తుంటే ఏందిరా పాపం అని చెప్పాను. నాకే కాదు, ప్రతి పోలీస్ సోదరుడికి కూడా ఆవేదన ఉంది. ప్రతి పోలీస్ సోదరుడు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాచుకో ఉండరు. ఎందుకంటే ఎండలో ఏమన్నా పనికొచ్చే పని ఇదేమన్నా? మేము వెళుతాము, నిరసన ధర్నా చేస్తాము, మీడియా వస్తుంది, మాట్లాడతాము, మా సమస్య ప్రభుత్వానికి చెప్పుకుంటాము, ప్రభుత్వం పరిష్కారం చేస్తే ధన్యవాదాలు చెప్తాము, కాకుంటే పోరాటం కొనసాగిస్తాము. మరి అటు పోలీసుల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఈ విపరీత ధోరణులు? ఇది మంచిది కాదు. ఒకనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, ఒకనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాల పట్ల రాష్ట్ర జన్మదినాలు చేసుకోవాలన్నా, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఓ కమ్యూనిటీ హాల్ కావాలా? ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరులో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష. ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి, సామాజిక కార్యక్రమాలకి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో, ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్ క్రైస్తవ సోదరులకి అందుబాటులో వస్తుంది. తద్వారా తక్కువ ఖర్చుతో ఆ శుభకార్యక్రమాలు చేసుకోవచ్చు. అందుకే క్రైస్తవ సోదరులకి రూరల్ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలా ఒక బలమైన ఆకాంక్ష. 4 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం
ముస్లిం సోదరులకి షాది మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలకి ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీలు వస్తుంది. ఈ యొక్క కమ్యూనిటీలకి నిధులు మంజూరు చేయమని గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేయించడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా గాలివాటకు మాట్లాడేవాడిని కాదు. తొలి సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెల రోజుల్లోనే 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి నిధులు కేటాయించమని చేసినటువంటి సంతకం చేసినటువంటి ఈ యొక్క లేఖను కూడా మీ అందరూ కూడా చూపిస్తున్నా. అంతేకాదు అడుగు ముందుకు పడకుంటే మళ్ళీ 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం అదైతే అదేవిధంగా ఏదైతే 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ఇదేమో 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం అదేవిధంగా 27వ తేదీ 7వ నెల 22వ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 3వ సంతకం ఈ యొక్క కాగితాలను కూడా గతంలో మీకు ఇవ్వటం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి కరస్పాండెన్స్ లేఖలు ఇవన్నీ కూడా 4 ఏళ్లుగా సాగుతూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయించాం. నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో స్వయంగా 3 సార్లు సంతకాలు చేసిన నిధులు విడుదల కాని పరిస్థితి. దీనికోసం ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం గత 4 రోజులుగా క్రిస్టియన్ సోదరులతో కలిసి చేస్తున్న పోరాటం మీ అందరికి కూడా తెలుసు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చాం క్రిస్టియన్ కమ్యూనిటీలకి ఆ యొక్క నిధులు విడుదల చేయమని. అదేవిధంగా 10 రోజుల పాటు ప్రతి చర్చికి తిరిగి పాస్టర్ల చేత క్రిస్టియన్ సోదరుల చేత గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి జిల్లా మంత్రి గారికి అందరికి కూడా ఎస్ఎంఎస్లు వాట్సాప్లు పోస్ట్ కార్డులు అందించాం. అయినా కూడా అడుగు ముందుకు పడలా. ఈ పరిస్థితుల్లో ఈరోజు 10 గంటలకి గాంధీనగర్లో ఎక్కడైతే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించారో ఆ గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలంలో క్రిస్టియన్ పాస్టర్లు క్రైస్తవ సోదరులతో కలిపి ఓ నిరసన కార్యక్రమం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఓ గాంధీగిరి నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమం జరిగితే ఎవరికి నష్టమో నాకు అర్థం కావటం లేదు. నిన్న సాయంత్రం పోలీసులు అక్కడికి వచ్చి షామియానల్ని తోసివేసిన తీరు. అయినా అక్కడికి నేను వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అయ్యా ఇది గాంధీగిరి నిరసన కార్యక్రమం, ఇదేదో బందో విధ్వంసమో ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం కాదు. 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు సంతకాలు పెట్టినా నిధులు విడుదల కాలేదు. ఆ నిధులు విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం అన్నా కూడా పట్టించుకునే పరిస్థితి. అయినా కూడా ఈరోజు ఉదయం ఎండలో సైతం షామియానాలు లేకున్నా కూడా అక్కడ గొడుగులు పట్టుకునైనా సరే ఎండలో క్రిస్టియన్ సోదరులతో కలిపి నిరసన కార్యక్రమం చేయాలని భావిస్తే ఈరోజు ఏకోజామున 4 గంటలకే నా ఇంటికి వచ్చి ఆ యొక్క పోలీసులను నించినటువంటి ఘోర నిర్బంధం. ఎంత విచిత్రం అంటే శాంతి భద్రతలకి విజ్ఞాపన కలుగుతుంది. బంధులో లేదా విధ్వంసాలో అయితే వేరు. శాంతియుతంగా గాంధీగిరి నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిస్తే ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయటం ఎంతవరకు న్యాయమని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నా. ఇది 4వ సంవత్సరం అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4వ సంవత్సరం 4 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఇదే రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే హౌస్ అరెస్ట్ చేసి 4 ఏళ్ల అధికారిక ఏదైతే ఆ యొక్క విజయం సాధించిన రోజు మీరిచ్చే బహుమతి ఇదేనా అని
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నా. నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, నేను అడిగే ఏ కోరిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే మాటలు కాదు. నేను అడిగే ప్రతి ప్రజా సమస్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కానీ అద్వాన్నపు కాలువలు కానీ పొట్టేపాడు ములుముడి కలుజుల మీద బ్రిడ్జిలు కానీ ఏదైతే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ బారాసాహిబ్ దర్గా అభివృద్ధి కోసం నిధులు సాధించినటువంటి తీరు కానీ లేదా ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల 90% ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తయింది. 5% 4 ఏళ్లలో పూర్తిగాల ఆటోనగర్ షెడ్లలో ఆ యొక్క ముస్లింల పిల్లలు మగ్గుతూ ఉన్నారు. దాదాపు 400 మంది బిడ్డలకి మంచి భవిష్యత్ ఇచ్చినట్టు అవుతుంది. ముస్లిములకి దళితులు గిరిజనులకి గురుకుల పాఠశాల 5% పూర్తి చేయమని చెప్పని. ఏదైతే అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు, బీసీ భవన్ కావచ్చు, కాపు భవన్ కావచ్చు, కొమ్మరపూడి దేవరపాళెం కొండ్లపూడి దొంతాలి ఆమంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు, అనేక మంది పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు. ఇచ్చిన స్థలం చాలా తక్కువ. ఆ స్థలాల్లో కూడా కనీస వసతులు లేవు. కనీస వసతులు లేకుంటే వాళ్ళు ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలా అన్న సమస్య దగ్గర నుంచి అన్నిటికీ మించి రూరల్ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామికవాడ 562 ఎకరాలు 42 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం పారిశ్రామికవాడ కోసం సేకరించింది. ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. తీరా పారిశ్రామికవాడ ప్రారంభించబోయే లోపు ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగు ముందుకు పడలా. ఫారెస్ట్ అధికారులు ఆ స్థలం మాది అని చెప్పారు. కాబట్టి దీనిలో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు. మీరు ఆ ఫారెస్ట్ అధికారులతో ఆ వివాదాన్ని పరిష్కారం చేస్తే 10,000 మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10th క్లాసా, ఇంటర్మీడియట్ డిగ్రీయా, బీటెక్కా, పాలిటెక్నికా, ఐటీఐయా, ఎంబీఏనా, ఎంసీఏనా, ఇంజనీరింగా తేడా లేకుండా 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి. ఆమంచర్ల పారిశ్రామిక వాడ ఇవన్నీ సమస్యలు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడే, అధికార పార్టీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత స్వయంగా సంతకాలు చేయించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇందులో ఒక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు విడుదల ఒక్కటి తప్ప మరేది జరగల. అది కూడా రంజాన్ మాసంలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జరిగిందో మీకు కూడా తెలుసు. అయినా బారాసాయి దర్గా అభివృద్ధికి నిధులు మీరు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశాం. ఎందుకంటే ఓ ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ప్రజా సమస్యల్ని ఎత్తిచూపాల్సిన బాధ్యత మాది, పరిష్కరించాల్సిన బాధ్యత మీది, పరిష్కరిస్తే అభినందించాల్సిన బాధ్యత మాది. ఆ బాధ్యత నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా. అలా కాకుండా క్రిస్టియన్ సోదరులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళకి డబ్బులు విడుదల చేస్తే, ఆడ కమ్యూనిటీలు కడితే వేలాది మంది క్రిస్టియన్ సోదరులకి పెళ్లిళ్ళు, జన్మదినాలు, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే లక్షలకు లక్షలు ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఖర్చు పెట్టకుండా తాము సంతోషంగా చేసుకోవచ్చు అన్న భావన క్రిస్టియన్ ప్రజల్లో బలంగా ఉంది. మహా అంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు, కొన్ని వేల మందికి మేళ్లు చేసే కార్యక్రమానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వలేరా అని చెప్పి అడుగుతున్నా. నెల రోజులుగా ఉద్యమం సాగుతూ ఉంది. జిల్లా మంత్రులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, జిల్లా అధికారులు కానీ ఎవరు స్పందించలా. ఇప్పుడు కూడా చెప్తున్నా, అధికారంలో ఉన్న పెద్దలారా, మీరు బాధ్యత తీసుకోండి. 15 రోజుల్లో తెస్తాం, 4 రోజుల్లో తెస్తాం, 2 నెలల్లో తెస్తాం, నేను స్వాగతిస్తా. తెచ్చిన రోజు మీకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ దాకా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. అలా కాకుండా శాంతియుతంగా గాంధీగిరి నిరసన చేస్తూ ఉంటే ఈ విధంగా పోలీసులని ఇంటి మీదకు పంపి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసిన తీరు, నన్నే కాకుండా నాతో ఉన్న అనేక మంది ముఖ్య నాయకులని హౌస్ అరెస్ట్ చేసిన తీరు, నా ఇంటికి ఎవరు వస్తున్నా కూడా అడుగడుగునా పోలీసులు అడ్డుకున్న తీరు, ముఖ్యంగా మీడియా మీరు వస్తున్నా కూడా పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్న తీరుని మీరు గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు
మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా నియంత్రణ పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ప్రజా ఉద్యమాల మీద ప్రజల ఆకాంక్ష మీద ఎందుకు ఇంత అణచివేత దీనివల్ల ప్రభుత్వాలు సాధించేది ఏమీ లేదు ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో హక్కు ఆ యొక్క ప్రజా ఉద్యమాల్ని అణచివేతలతో అణచివేస్తాం అనుకుంటే అది జరగదు అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు అరెస్టులతో లాఠీలతో తూటాలతో పోలీస్ కేసులతో లాకప్పులతో జైళ్లతో గృహ నిర్బంధాలతో కర్ఫ్యూలతో 144 సెక్షన్లతో ప్రజా ఉద్యమాలు నాపలేరు అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు అరెస్టులతో లాకప్పులతో జైళ్లతో లాఠీలతో తూటాలతో అక్రమ కేసులతో గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు నాపలేరు మీరు ఎంత అణచివేసినా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు భవిష్యత్తులో మా ఉద్యమ పందా కూడా మార్చుకునే ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఓ ప్రకటన జారీ చేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము అని చెప్పి అక్కడికి వెళ్ళి చేయలేని పరిస్థితి ఎందుకంటే పోలీసులు అప్రజాస్వామికంగా నియంత్రణ వైఖరితో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అడ్డుకోవటం అందుకే భవిష్యత్తులో సాగించే ప్రజా ఉద్యమాల్లో ముందస్తు హెచ్చరికలు లేకుండా ముందస్తు ప్రకటనలు లేకుండా గెరిల్లా మెరుపు ధర్నాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టబోతున్నాం భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగించే పోరాటాలు ప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాగనివ్వటం లేదు కాబట్టి భవిష్యత్తులో ఎత్తుకి పై ఎత్తు రీతిలో ఆ యొక్క ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటేందుకు ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చేందుకు గెరిల్లా మెరుపు పోరాటాలకి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా తెలియజేస్తుంది మీ అనారోగ్యం గత ఉద్యమప్పుడు కూడా మీ అనారోగ్యంగా దాన్ని ఆపామని చెప్పినటువంటి పోలీసులు ఈరోజు మీ అనారోగ్యాన్ని పరిగణన తీసుకుని శాంతి భద్రతల విఘాతం జరుగుతుందని చెప్పండి కాదు సార్ ఇదేమన్నా బంద లేకుంటే విధ్వంసమా ఏమవుతుంది ఓ 100 మందిమో 150 మంది వెళుతాము ఆడెళ్ళి ప్రార్థనలు చేస్తాము ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం ప్రజాస్వామికంగా దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం దానికింతే నంగమా పాపం నాకే దిగులేస్తుంది ఆ ఎండలో పోలీసు వాడు చూస్తుంటే ఏందిరా పాపం అని చెప్పాను నాకే కాదు ప్రతి పోలీసు సోదరుడికి కూడా ఆవేదన ఉంది ప్రతి పోలీసు సోదరుడు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాచుకో ఉండదు ఎందుకంటే ఎండలో ఏమన్నా పనికొచ్చే పని ఇదేమన్నా మేము వెళుతాము నిరసన ధర్నా చేస్తాము మీడియా వస్తుంది మాట్లాడతాము మా సమస్య ప్రభుత్వానికి చెప్పుకుంటాము ప్రభుత్వం పరిష్కారం చేస్తే ధన్యవాదాలు చెప్తాము కాకుంటే పోరాటం కొనసాగిస్తాము అలాంటి పోలీసుల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఈ విపరీత ధోరణులు ఇది మంచిది కాదు ఒకనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఒకనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాల పట్ల రాష్ట్ర జన్మదినాలు చేసుకోవాలన్నా ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఓ కమ్యూనిటీ హాల్ కావాలా ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరులో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి సామాజిక కార్యక్రమాలకి వేలక వేల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్ క్రైస్తవ సోదరులకి అందుబాటులో వస్తుంది తద్వారా తక్కువ ఖర్చుతో ఆ శుభకార్యక్రమాలు చేసుకోవచ్చు అందుకే క్రైస్తవ సోదరులకి రూరల్ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలా ఒక బలమైన ఆకాంక్ష 4 ఏళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించి
జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీల కోసం ముస్లిం సోదరులకి షాది మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలకి ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీలు వస్తుంది. ఈ యొక్క కమ్యూనిటీలకి నిధులు మంజూరు చేయమని గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేయించడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా గాలివాటకు మాట్లాడేవాడిని కాదు. తొలి సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెల రోజుల్లోనే 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరం 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కి నిధులు కేటాయించమని చేసినటువంటి సంతకం చేసినటువంటి ఈ యొక్క లేఖను కూడా మీ అందరికీ కూడా చూపిస్తున్నా. అంతే కాదు, అడుగు ముందుకు పడకుంటే మళ్ళీ 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం అదైతే అదే విధంగా ఏదైతే 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ఇదేమో 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం అదే విధంగా 27వ తేదీ 7వ నెల 22వ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 3వ సంతకం ఈ యొక్క కాగితాలను కూడా గతంలో మీకు ఇవ్వడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి కరస్పాండెన్స్ లేఖలు ఇవన్నీ కూడా 4 ఏళ్లుగా సాగుతూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయించాం. నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో స్వయంగా 3 సార్లు సంతకాలు చేసిన నిధులు విడుదల కాని పరిస్థితి. దీనికోసం ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం గత 4 రోజులుగా క్రిస్టియన్ సోదరులతో కలిసి చేస్తున్న పోరాటం మీ అందరికి కూడా తెలుసు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చాం క్రిస్టియన్ కమ్యూనిటీలకి ఆ యొక్క నిధులు విడుదల చేయమని. అదేవిధంగా ఓ 10 రోజుల పాటు ప్రతి చర్చికి తిరిగి పాస్టర్ల చేత క్రిస్టియన్ సోదరుల చేత గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి జిల్లా మంత్రి గారికి అందరికి కూడా ఎస్ఎంఎస్లు వాట్సాప్లు పోస్ట్ కార్డులు అందించాం. అయినా కూడా అడుగు ముందుకు పడలా. ఈ పరిస్థితుల్లో ఈరోజు ఉదయం 10 గంటలకి గాంధీనగర్లో ఎక్కడైతే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించారో ఆ గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలంలో క్రిస్టియన్ పాస్టర్లు క్రైస్తవ సోదరులతో కలిపి ఓ నిరసన కార్యక్రమం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఓ గాంధీగిరి నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమం జరిగితే ఎవరికి నష్టమో నాకు అర్థం కావటం లేదు. నిన్న సాయంత్రం పోలీసులు అక్కడికి వచ్చి షామియానాల్ని తోసివేసిన తీరు. అయినా అక్కడికి నేను వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అయ్యా ఇది గాంధీగిరి నిరసన కార్యక్రమం, ఇదేదో బందో విధ్వంసమో ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం కాదు. 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు సంతకాలు పెట్టినా నిధులు విడుదల కాలేదు. ఆ నిధులు విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం అన్నా కూడా పట్టించుకునే పరిస్థితి. అయినా కూడా ఈరోజు ఉదయం ఎండలో సైతం షామియానాలు లేకున్నా కూడా అక్కడ గొడుగులు పట్టుకునైనా సరే ఎండలో క్రిస్టియన్ సోదరులతో కలిపి నిరసన కార్యక్రమం చేయాలని భావిస్తే ఈరోజు ఏకో జామున 4 గంటలకే నా ఇంటికి వచ్చి ఆ యొక్క పోలీసులను నించినటువంటి ఘోర నిర్బంధం. ఎంత విచిత్రం అంటే శాంతి భద్రతలకి విజ్ఞాపన కలుగుతుంది. బంధులో లేదా విధ్వంసాలో అయితే వేరు. శాంతియుతంగా గాంధీగిరి నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిస్తే ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయటం ఎంతవరకు న్యాయమని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నా. ఇది 4వ సంవత్సరం అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4వ సంవత్సరం 4 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఇదే రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే హౌస్ అరెస్ట్ చేసి 4 ఏళ్ల
అధికారిక ఏదైతే ఆ యొక్క విజయం సాధించిన రోజు మీరు ఇచ్చే బహుమతి ఇదేనా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, నేను అడిగే ఏ కోరిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే మాటలు కాదు. నేను అడిగే ప్రతి ప్రజా సమస్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కానీ అద్వాన్నపు కాలువలు కానీ పొట్టేపాడు ములుముడి కలుజల మీద బిడ్జీలు కానీ ఏదైతే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ బారాసాయి దర్గా అభివృద్ధి కోసం నిధులు సాధించినటువంటి తీరు కానీ లేదా ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల 90% ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తయింది. 5% 4 ఏళ్లలో పూర్తిగాల ఆటోనగర్ షెడ్లలో ఆ యొక్క ముస్లింల పిల్లలు మగ్గుతూ ఉన్నారు. దాదాపు 400 మంది బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది. ముస్లింలకి దళితులు గిరిజనులకి గురుకుల పాఠశాల 5% పూర్తి చేయమని చెప్పని, ఏదైతే అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు, బీసీ భవన్ కావచ్చు, కాపు భవన్ కావచ్చు, కొమ్మరపూడి దేవరపాళెం కొండ్లపూడి దొంతాలి ఆమంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు, అనేక మంది పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు, ఇచ్చిన స్థలం చాలా తక్కువ, ఆ స్థలాల్లో కూడా కనీస వసతులు లేవు, కనీస వసతులు లేకుంటే వాళ్ళు ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలా అన్న సమస్య దగ్గర నుంచి అన్నిటికీ మించి రూరల్ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామికవాడ 562 ఎకరాలు 42 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం పారిశ్రామికవాడ కోసం సేకరించింది. ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. తీరా పారిశ్రామికవాడ ప్రారంభించబోయే లోపు ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగు ముందుకు పడలా, ఫారెస్ట్ అధికారులు ఆ స్థలం మాది అని చెప్పారు, కాబట్టి దీనిలో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు, మీరు ఆ ఫారెస్ట్ అధికారులతో ఆ వివాదాన్ని పరిష్కారం చేస్తే 10,000 మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10th క్లాసా ఇంటర్మీడియటా డిగ్రీయా బీటెక్కా పాలిటెక్నికా ఐటీఐయా ఎంబీఏనా ఎంసీఏనా ఇంజనీరింగా తేడా లేకుండా 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆమంచర్ల పారిశ్రామిక వాడ ఇవన్నీ సమస్యలు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడే అధికార పార్టీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత స్వయంగా సంతకాలు చేయించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఒక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు విడుదల ఒక్కటి తప్ప మరేది జరగల. అది కూడా రంజాన్ మాసంలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జరిగిందో మీకు కూడా తెలుసు. అయినా బారాసాయి దర్గా అభివృద్ధికి నిధులు మీరు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశాం. ఎందుకంటే ఓ ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ప్రజా సమస్యల్ని ఎత్తిచూపాల్సిన బాధ్యత మాది, పరిష్కరించాల్సిన బాధ్యత మీది, పరిష్కరిస్తే అభినందించాల్సిన బాధ్యత మాది. ఆ బాధ్యత నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా. అలా కాకుండా క్రిస్టియన్ సోదరులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీలకి డబ్బులు విడుదల చేస్తే, ఆడ కమ్యూనిటీలు కడితే వేలాది మంది క్రిస్టియన్ సోదరులకి పెళ్లిళ్ళు జన్మదినాలు సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే లక్షలకు లక్షలు ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఖర్చు పెట్టకుండా తాము సంతోషంగా చేసుకోవచ్చు అన్న భావన క్రిస్టియన్ ప్రజల్లో బలంగా ఉంది. మహా అంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు, కొన్ని వేల మందికి మేళ్లు చేసే కార్యక్రమానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వలేరా అని చెప్పి అడుగుతున్నా. నెల రోజులుగా ఉద్యమం సాగుతూ ఉంది. జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జీలు కానీ జిల్లా అధికారులు కానీ ఎవరు స్పందించలా. ఇప్పుడు కూడా చెప్తున్నా అధికారంలో ఉన్న పెద్దలారా, మీరు బాధ్యత తీసుకోండి. 15 రోజుల్లో తెస్తాం, 4 రోజుల్లో తెస్తాం, 2 నెలల్లో తెస్తాం, నేను స్వాగతిస్తా. తెచ్చిన రోజు మీకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ దాకా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. అలా కాకుండా శాంతియుతంగా గాంధీగిరి నిరసన చేస్తూ ఉంటే ఈ విధంగా పోలీసులని ఇంటి మీదకు పంపి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసిన తీరు, నన్నే కాకుండా నాతో ఉన్న అనేక మంది ముఖ్య నాయకులని హౌస్ అరెస్ట్ చేసిన తీరు, నా ఇంటికి ఎవరు వస్తున్నా కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకున్న తీరు,
ముఖ్యంగా మీడియా మీరు వస్తున్నా కూడా పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్న తీరును మీరు గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా నియంతల పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ప్రజా ఉద్యమాల మీద ప్రజల ఆకాంక్ష మీద ఎందుకు ఇంత అణచివేత? దీనివల్ల ప్రభుత్వాలు సాధించేదేమీ లేదు. ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో హక్కు. ఆ యొక్క ప్రజా ఉద్యమాల్ని అణచివేతలతో అణిచివేస్తామనుకుంటే అది జరగదు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో లాఠీలతో తూటాలతో పోలీస్ కేసులతో లాకప్పులతో జైళ్లతో గృహ నిర్బంధాలతో కర్ఫ్యూలతో 144 సెక్షన్లతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో లాకప్పులతో జైళ్లతో లాఠీలతో తూటాలతో అక్రమ కేసులతో గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. మీరు ఎంత అణచివేసినా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. భవిష్యత్తులో మా ఉద్యమ పందా కూడా మార్చుకునే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓ ప్రకటన జారీ చేసి శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్నాము అని చెప్పి అక్కడికి వెళ్ళి చేయలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసులు అప్రజాస్వామికంగా నియంతృత్వ వైఖరితో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అడ్డుకోవటం. అందుకే భవిష్యత్తులో సాగించే ప్రజా ఉద్యమాల్లో ముందస్తు హెచ్చరికలు లేకుండా ముందస్తు ప్రకటనలు లేకుండా గెరిల్లా మెరుపు ధర్నాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగించే పోరాటాలు ప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాగనివ్వటం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఎత్తుకి పై ఎత్తు రీతిలో ఆ యొక్క ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటేందుకు ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చేందుకు గెరిల్లా మెరుపు పోరాటాలకి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా తెలియజేస్తుంది. మీ అనారోగ్యం గత ఉద్యమం అప్పుడు కూడా మీ అనారోగ్యంగా దాన్ని ఆపామని చెప్పినటువంటి పోలీసులు ఈరోజు మీ అనారోగ్యాన్ని పరిగణన తీసుకుని శాంతి భద్రతలో విఘాతం కలుగుతుందని చెప్పండి. కాదు సార్, ఇదేమన్నా బందా లేకుంటే విధ్వంసమా? ఏమవుతుంది? ఓ 100 మంది 150 మంది వెళుతాము, ఆడెళ్ళి ప్రార్థనలు చేస్తాము, ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం ప్రజాస్వామికంగా. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? దానికింత నంగామా? పాపం నాకే దిగులేస్తుంది. ఆ ఎండలో పోలీసు చూడడం చూస్తుంటే ఏందిరా పాపం అని చెప్పాను. నాకే కాదు, ప్రతి పోలీస్ సోదరుడికి కూడా ఆవేదన ఉంది. ప్రతి పోలీస్ సోదరుడు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాచుకో ఉండరు. ఎందుకంటే ఎండలో ఏమన్నా పనికొచ్చే పని ఇదేమన్నా? మేము వెళుతాము, నిరసన ధర్నా చేస్తాము, మీడియా వస్తుంది, మాట్లాడతాము, మా సమస్య ప్రభుత్వానికి చెప్పుకుంటాము, ప్రభుత్వం పరిష్కారం చేస్తే ధన్యవాదాలు చెప్తాము, కాకుంటే పోరాటం కొనసాగిస్తాము. మరి అటు పోలీసుల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఈ విపరీత ధోరణులు? ఇది మంచిది కాదు. ఒకనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, ఒకనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాల పట్ల రాష్ట్ర జన్మదినాలు చేసుకోవాలన్నా, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఓ కమ్యూనిటీ హాల్ కావాలా? ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరులో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష. ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి, సామాజిక కార్యక్రమాలకి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో, ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్ క్రైస్తవ సోదరులకి అందుబాటులో వస్తుంది. తద్వారా తక్కువ ఖర్చుతో ఆ శుభకార్యక్రమాలు చేసుకోవచ్చు. అందుకే
క్రైస్తవ సోదరులకి రూరల్ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలా ఒక బలమైన ఆకాంక్ష నాలుగేళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం ముస్లిం సోదరులకి షాది మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించడం జరిగింది ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ వస్తుంది ఈ యొక్క కమ్యూనిటీ హాల్కి నిధులు మంజూరు చేయమని గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేయించడం జరిగింది నేను ఎప్పుడూ కూడా గాలివాటకు మాట్లాడేవాడిని కాదు తొలి సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెల రోజుల్లోనే 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరం 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి నిధులు కేటాయించమని చేసినటువంటి సంతకం చేసినటువంటి ఈ యొక్క లేఖను కూడా మీ అందరికీ కూడా చూపిస్తున్నా అంతేకాదు అడుగు ముందుకు పడకుంటే మళ్ళీ 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం అదైతే అదే విధంగా ఏదైతే 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ఇదేమో 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం అదే విధంగా 27వ తేదీ 7వ నెల 22వ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 3వ సంతకం ఈ యొక్క కాగితాలను కూడా గతంలో మీకు ఇవ్వడం జరిగింది దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి కరస్పాండెన్స్ లేఖలు ఇవన్నీ కూడా 4 ఏళ్లుగా సాగుతూ ఉన్నాయి స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయించాం నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో స్వయంగా 3 సార్లు సంతకాలు చేసిన నిధులు విడుదల కాని పరిస్థితి దీనికోసం ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం గత 4 రోజులుగా క్రిస్టియన్ సోదరులతో కలిసి చేస్తున్న పోరాటం మీ అందరికీ కూడా తెలుసు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చాం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ఆ యొక్క నిధులు విడుదల చేయమని అదేవిధంగా ఓ 10 రోజుల పాటు ప్రతి చర్చికి తిరిగి పాస్టర్ల చేత క్రిస్టియన్ సోదరుల చేత గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి జిల్లా మంత్రి గారికి అందరికి కూడా ఎస్ఎంఎస్లు వాట్సాప్లు పోస్ట్ కార్డులు అందించాం అయినా కూడా అడుగు ముందుకు పడాల ఈ పరిస్థితుల్లో ఈరోజు ఉదయం 10 గంటలకి గాంధీనగర్లో ఎక్కడైతే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించారో ఆ గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలంలో క్రిస్టియన్ పాస్టర్లు క్రైస్తవ సోదరులతో కలిపి ఓ నిరసన కార్యక్రమం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఓ గాంధీగిరి నిరసన కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమం జరిగితే ఎవరికి నష్టమో నాకు అర్థం కావటం లేదు నిన్న సాయంత్రం పోలీసులు అక్కడికి వచ్చి షామియానాల్ని తోసివేసిన తీరు అయినా అక్కడికి నేను వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయ్యా ఇది గాంధీగిరి నిరసన కార్యక్రమం ఇదేదో బందో విధ్వంసమో ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం కాదు 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు సంతకాలు పెట్టినా నిధులు విడుదల కాలేదు ఆ నిధులు విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం అన్నా కూడా పట్టించుకుని పరిస్థితి అయినా కూడా ఈరోజు ఉదయం ఎండలో సైతం షామియానాలు లేకున్నా కూడా అక్కడ గొడుగులు పట్టుకునైనా సరే ఎండలో క్రిస్టియన్ సోదరులతో కలిపి నిరసన కార్యక్రమం చేయాలని భావిస్తే ఈరోజు ఏకో జామున 4 గంటలకే నా ఇంటికి వచ్చి ఆ యొక్క పోలీసులను నించినటువంటి ఘోర నిర్బంధం ఎంత విచిత్రం అంటే శాంతి భద్రతలకి విజ్ఞాపన కలుగుతుంది బందులో లేదా విధ్వంసాలో అయితే వేరు శాంతియుతంగా గాంధీగిరి నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిస్తే ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయటం ఎంతవరకు న్యాయమని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నా ఇది 4వ సంవత్సరం అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4వ సంవత్సరం 4 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎన్నికల కౌంటింగ్ జరిగింది ఇదే రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది
ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే అవసరం చేసి నాలుగేళ్ల అధికారిక ఏదైతే ఆ యొక్క విజయం సాధించిన రోజు మీరు ఇచ్చే బహుమతి ఇదేనని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే నేను అడిగే ఏ కోరిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే మాటలు కాదు నేను అడిగే ప్రతి ప్రజా సమస్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కానీ అద్వాన్నపు కాలువలు కానీ పొట్టేపాళం ములుముడి కలుజల మీద బిడ్జిలు కానీ ఏదైతే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ బారాసాయి దర్గా అభివృద్ధి కోసం నిధులు సాధించినటువంటి తీరు కానీ లేదా ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల 90% ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తయింది 5% 4 ఏళ్లలో పూర్తిగల ఆటోనగర్ షెడ్లలో ఆ యొక్క ముస్లింల పిల్లలు మగ్గుతూ ఉన్నారు దాదాపు 400 మంది బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది ముస్లింలకి దళితుల గిరిజనులకి గురుకుల పాఠశాల 5% పూర్తి చేయమని చెప్పని ఏదైతే అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు బీసీ భవన్ కావచ్చు కాపు భవన్ కావచ్చు కొమ్మరపూడి దేవరపాళెం కొండ్లపూడి దొంతాలి ఆమంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు అనేక మంది పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు ఇచ్చిన స్థలం చాలా తక్కువ ఆ స్థలాల్లో కూడా కనీస వసతులు లేవు కనీస వసతులు లేకుంటే వాళ్ళు ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలా అన్న సమస్య దగ్గర నుంచి అన్నిటికీ మించి రూరల్ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామికవాడ 562 ఎకరాలు 42 కోట్ల ఖర్చు పెట్టి ప్రభుత్వం పారిశ్రామికవాడ కోసం సేకరించింది ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీరా పారిశ్రామిక కూడా ప్రారంభించబోయే లోపు ప్రభుత్వం మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగు ముందుకు పడలా ఫారెస్ట్ అధికారులు ఆ స్థలం మాది అని చెప్పారు కాబట్టి దీనిలో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు మీరు ఆ ఫారెస్ట్ అధికారులతో ఆ వివాదాన్ని పరిష్కారం చేస్తే 10,000 మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10th క్లాసా ఇంటర్మీడియటా డిగ్రీయా బీటెక్ పాలిటెక్నికా ఐటీఐయా ఎంబీఏనా ఎంసీఏనా ఇంజనీరింగా తేడా లేకుండా 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆమంచర్ల పారిశ్రామిక వాడ ఇవన్నీ సమస్యలు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడే అధికార పార్టీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత స్వయంగా సంతకాలు చేయించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా ఇందులో ఒక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు విడుదల ఒక్కటి తప్ప మరి ఏది జరగల అది కూడా రంజాన్ మాసంలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జరిగిందో మీకు కూడా తెలుసు అయినా బారాసాయి దర్గా అభివృద్ధికి నిధులు మీరు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశాం ఎందుకంటే ఓ ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ప్రజా సమస్యల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత మాది పరిష్కరించాల్సిన బాధ్యత మీది పరిష్కరిస్తే అభినందించాల్సిన బాధ్యత మాది ఆ బాధ్యత నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా అలా కాకుండా క్రిస్టియన్ సోదరులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళకి డబ్బులు విడుదల చేస్తే ఆడ కమ్యూనిటీ వాళ్ళు కడితే వేలాది మంది క్రిస్టియన్ సోదరులకి పెళ్లిళ్ళు జన్మదినాలు సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే లక్షలకు లక్షలు ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఖర్చు పెట్టకుండా తాము సంతోషంగా చేసుకోవచ్చు అన్న భావన క్రిస్టియన్ ప్రజల్లో బలంగా ఉంది మహా అంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు కొన్ని వేల మందికి మేళ్లు చేసే కార్యక్రమానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వలేరా అని చెప్పి అడుగుతున్నా నెల రోజులుగా ఉద్యమం సాగుతూ ఉంది జిల్లా మంత్రులు కానీ ఇన్ఛార్జీలు కానీ జిల్లా అధికారులు కానీ ఎవరు స్పందించలా ఇప్పుడు కూడా చెప్తున్నా అధికారంలో ఉన్న పెద్దలారా మీరు బాధ్యత తీసుకోండి ఓ 15 రోజుల్లో తెస్తాం నెల రోజుల్లో తెస్తాం 2 నెలల్లో తెస్తాం నేను స్వాగతిస్తా తెచ్చిన రోజు మీకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ దాకా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అలా కాకుండా శాంతియుతంగా గాంధీగిరి నిరసన చేస్తూ ఉంటే ఈ విధంగా పోలీసులని ఇంటి మీదకు పంపి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసిన తీరు
నన్నే కాకుండా నాతో ఉన్న అనేక మంది ముఖ్య నాయకులని హౌస్అరెస్ట్ చేసిన తీరు, నా ఇంటికి ఎవరు వస్తున్నా కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకున్న తీరు, ముఖ్యంగా మీడియా మీరు వస్తున్నా కూడా పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్న తీరుని మీరు గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారు, మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా, నియంత్రణ పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. ప్రజా ఉద్యమాల మీద, ప్రజల ఆకాంక్ష మీద ఎందుకు ఇంత అణచివేత? దీనివల్ల ప్రభుత్వాలు సాధించేదేమీ లేదు. ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో హక్కు. ఆ యొక్క ప్రజా ఉద్యమాల్ని అణచివేతలతో అణిచివేస్తాం అనుకుంటే అది జరగదు. అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో, లాఠీలతో, తూటాలతో, పోలీస్ కేసులతో, లాకప్పులతో, జైళ్లతో, గృహ నిర్బంధాలతో, కర్ఫ్యూలతో, 144 సెక్షన్లతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. అరచేతి నడ్డు పెట్టే సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో, లాకప్పులతో, జైళ్లతో, లాఠీలతో, తూటాలతో, అక్రమ కేసులతో, గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు నాపలేరు. మీరు ఎంత అణచివేసినా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. భవిష్యత్తులో మా ఉద్యమ పందా కూడా మార్చుకునే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓ ప్రకటన జారీ చేసి శాంతియుతంగా నిరసన తెలియచేస్తున్నాము అని చెప్పి అక్కడికి వెళ్ళి చేయలేని పరిస్థితి. ఎందుకంటే పోలీసులు అప్రజాస్వామికంగా నియంతృత్వ వైఖరితో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అడ్డుకోవటం. అందుకే భవిష్యత్తులో సాగించే ప్రజా ఉద్యమాల్లో ముందస్తు హెచ్చరికలు లేకుండా, ముందస్తు ప్రకటనలు లేకుండా గెరిల్లా మెరుపు ధర్నాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగించే పోరాటాలు, ప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాగనివ్వటం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఎత్తుకి పై ఎత్తు రీతిలో ఆ యొక్క ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటేందుకు, ప్రభుత్వం మీద, అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చేందుకు గెరిల్లా మెరుపు పోరాటాలకి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా తెలియజేస్తుంది. మీ అనారోగ్యం గత ఉద్యమం అప్పుడు కూడా మీ అనారోగ్యంగా దాన్ని ఆపామని చెప్పినటువంటి పోలీసులు ఈరోజు మీ అనారోగ్యాన్ని పరిగణన తీసుకుని శాంతి భద్రతల విఘాతం కలుగుతుందని చెప్పండి. కాదు సార్, ఇదేమన్నా బందా లేకుంటే విధ్వంసమా? ఏమవుతుంది? ఓ 100 మంది 150 మంది వెళుతాము, ఆడెళ్ళి ప్రార్థనలు చేస్తాం, ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం ప్రజాస్వామికంగా. దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం? దానికింతే నంగామా? పాపం నాకే దిగులేస్తుంది. ఆ ఎండలో పోలీసు చూడడం చూస్తుంటే ఏందిరా పాపం అని చెప్పింది. నాకే కాదు, ప్రతి పోలీసు సోదరుడికి కూడా ఆవేదన ఉంది. ప్రతి పోలీసు సోదరుడు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాచుకో ఉండదు. ఎందుకంటే ఎండలో ఏమన్నా పనికొచ్చే పని ఇదేమన్నా? మేము వెళుతాము, నిరసన ధర్నా చేస్తాము, మీడియా వస్తుంది, మాట్లాడతాము, మా సమస్య ప్రభుత్వానికి చెప్పుకుంటాము, ప్రభుత్వం పరిష్కారం చేస్తే ధన్యవాదాలు చెప్తాము, కాకుంటే పోరాటం కొనసాగిస్తాము. మరి అటు పోలీసుల్ని ఇబ్బంది పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఈ విపరీత ధోరణులు? ఇది మంచిది కాదు. ఒకనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా, ఒకనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాల పట్ల రాష్ట్ర జన్మదినాలు చేసుకోవాలన్నా, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఓ కమ్యూనిటీ హాల్ కావాలా? ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరులో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష. ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి, సామాజిక కార్యక్రమాలకి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ మండపాల్లో, ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్
క్రైస్తవ సోదరులకి అందుబాటులో వస్తుంది. తద్వారా తక్కువ ఖర్చుతో ఆ శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అందుకే క్రైస్తవ సోదరులకి రూరల్ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలా ఒక బలమైన ఆకాంక్ష. నాలుగేళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ కోసం ముస్లిం సోదరులకి షాది మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ వస్తుంది. ఈ యొక్క కమ్యూనిటీ హాల్కి నిధులు మంజూరు చేయమని గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేయించడం జరిగింది. నేను ఎప్పుడూ కూడా గాలివాటకు మాట్లాడేవాడిని కాదు. తొలి సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెల రోజుల్లోనే 8వ తేదీ రెండో నెల 19వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి నిధులు కేటాయించమని చేసినటువంటి సంతకం చేసినటువంటి ఈ యొక్క లేఖన కూడా మీ అందరూ కూడా చూపిస్తున్నా. అంతేకాదు అడుగు ముందుకు పడకుంటే మళ్ళీ 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం అదైతే అదేవిధంగా ఏదైతే 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ఇదేమో 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం అదేవిధంగా 27వ తేదీ 7వ నెల 22వ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 3వ సంతకం ఈ యొక్క కాగితాలను కూడా గతంలో మీకు ఇవ్వటం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి కరస్పాండెన్స్ లేఖలు ఇవన్నీ కూడా 4 ఏళ్లుగా సాగుతూ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయించాం. నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో స్వయంగా 3 సార్లు సంతకాలు చేసిన నిధులు విడుదల కాని పరిస్థితి. దీనికోసం ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం గత 4 రోజులుగా క్రిస్టియన్ సోదరులతో కలిసి చేస్తున్న పోరాటం మీ అందరికి కూడా తెలుసు. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చాం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ఆ యొక్క నిధులు విడుదల చేయమని. అదేవిధంగా 10 రోజుల పాటు ప్రతి చర్చికి తిరిగి పాస్టర్ల చేత క్రిస్టియన్ సోదరుల చేత గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి జిల్లా మంత్రి గారికి అందరికి కూడా ఎస్ఎంఎస్లు వాట్సాప్లు పోస్ట్ కార్డులు అందించాం. అయినా కూడా అడుగు ముందుకు పడలా. ఈ పరిస్థితుల్లో ఈరోజు 10 గంటలకి గాంధీనగర్లో ఎక్కడైతే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించారో ఆ గాంధీనగర్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ స్థలంలో క్రిస్టియన్ పాస్టర్లు క్రైస్తవ సోదరులతో కలిపి ఓ నిరసన కార్యక్రమం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి ఓ గాంధీగిరి నిరసన కార్యక్రమం. ఈ నిరసన కార్యక్రమం జరిగితే ఎవరికి నష్టమో నాకు అర్థం కావటం లేదు. నిన్న సాయంత్రం పోలీసులు అక్కడికి వచ్చి షామియానాల్ని తోసివేసిన తీరు. అయినా అక్కడికి నేను వెళ్ళి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, అయ్యా ఇది గాంధీగిరి నిరసన కార్యక్రమం, ఇదేదో బందో విధ్వంసమో ప్రజలకు నష్టం చేసే కార్యక్రమం కాదు. 4 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సార్లు సంతకాలు పెట్టినా నిధులు విడుదల కాలేదు. ఆ నిధులు విడుదల చేయమని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన కార్యక్రమం అన్నా కూడా పట్టించుకునే పరిస్థితి. అయినా కూడా ఈరోజు ఉదయం ఎండలో సైతం షామియానాలు లేకున్నా కూడా అక్కడ గొడుగులు పట్టుకునైనా సరే ఎండలో క్రిస్టియన్ సోదరులతో కలిపి నిరసన కార్యక్రమం చేయాలని భావిస్తే ఈరోజు ఏకూజామున 4 గంటలకే నా ఇంటికి వచ్చి ఆ యొక్క పోలీసులను నించినటువంటి ఘోర నిర్బంధం. ఎంత విచిత్రం అంటే శాంతి భద్రతలకి విజ్ఞాపన కలుగుతుంది. బందులో లేదా విధ్వంసాలో అయితే వేరు. శాంతియుతంగా గాంధీగిరి నిరసన కార్యక్రమానికి కూడా పిలుపునిస్తే ఈ విధంగా హౌస్ అరెస్టులు చేయటం ఎంతవరకు న్యాయమని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నా. ఇది 4వ సంవత్సరం అధికార పార్టీ శాసనసభ్యుడిగా నేను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4వ సంవత్సరం 4 ఏళ్ల క్రితం
ఇదే రోజు ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఇదే రోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేను నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే అవసరం చేసి నాలుగేళ్ల అధికారిక ఏదైతే ఆ యొక్క విజయం సాధించిన రోజు మీరు ఇచ్చే బహుమతి ఇదేనా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. నేను ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, నేను అడిగే ఏ కోరిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత మాట్లాడే మాటలు కాదు. నేను అడిగే ప్రతి ప్రజా సమస్య నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కానీ అద్వాన్నపు కాలువలు కానీ పొట్టేపాడు ములుముడి కలుజుల మీద బిడ్జీలు కానీ ఏదైతే గణేష్ ఘాట్ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు కానీ బారాసాయి దర్గా అభివృద్ధి కోసం నిధులు సాధించినటువంటి తీరు కానీ లేదా ముస్లింల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల 90% ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు పూర్తయింది. 5% 4 ఏళ్లలో పూర్తి గల ఆటోనగర్ షెడ్లలో ఆ యొక్క ముస్లింల పిల్లలు మగ్గుతూ ఉన్నారు. దాదాపు 400 మంది బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతుంది. ముస్లింలకి దళితులు గిరిజనులకి ఉరుకుల పాఠశాల 5% పూర్తి చేయమని చెప్పని, ఏదైతే అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ కావచ్చు, బీసీ భవన్ కావచ్చు, కాపు భవన్ కావచ్చు, కొమ్మరపూడి దేవరపాళెం కొండ్లపూడి దొంతాలి ఆమంచర్ల సాగునీటి పథకాలు కావచ్చు, అనేక మంది పేదవాళ్ళకి స్థలాలు ఇచ్చారు. ఇచ్చిన స్థలం చాలా తక్కువ. ఆ స్థలాల్లో కూడా కనీస వస్తువులు లేవు. కనీస వస్తువులు లేకుంటే వాళ్ళు ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలా అన్న సమస్య దగ్గర నుంచి అన్నిటికీ మించి రూరల్ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామికవాడ 562 ఎకరాలు 42 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం పారిశ్రామికవాడ కోసం సేకరించింది. ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం కాదు, ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. తీరా పారిశ్రామిక కూడ ప్రారంభించబోయే లోపు ప్రభుత్వం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అడుగు ముందుకు పడలా. ఫారెస్ట్ అధికారులు ఆ స్థలం మాది అని చెప్పారు. కాబట్టి దీనిలో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు. మీరు ఆ ఫారెస్ట్ అధికారులతో ఆ వివాదాన్ని పరిష్కారం చేస్తే 10,000 మందికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 10th క్లాసా, ఇంటర్మీడియటా, డిగ్రీయా, బీటెక్కా, పాలిటెక్నికా, ఐటీఏయా, ఎంబీఏనా, ఎంసీఏనా, ఇంజనీరింగా తేడా లేకుండా 10,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఆమంచర్ల పారిశ్రామిక వాడ ఇవన్నీ సమస్యలు కూడా నేను అధికారంలో ఉన్నప్పుడే, అధికార పార్టీలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత స్వయంగా సంతకాలు చేయించిన విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇందులో ఒక్క బారాసాయి దర్గా అభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు విడుదల ఒక్కటి తప్ప మరేది జరగల. అది కూడా రంజాన్ మాసంలో ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జరిగిందో మీకు కూడా తెలుసు. అయినా బారాసాయి దర్గా అభివృద్ధికి నిధులు మీరు ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేశాం. ఎందుకంటే ఓ ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా ప్రజా సమస్యల్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత మాది, పరిష్కరించాల్సిన బాధ్యత మీది, పరిష్కరిస్తే అభినందించాల్సిన బాధ్యత మాది. ఆ బాధ్యత నేను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నా. అలా కాకుండా క్రిస్టియన్ సోదరులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళకి డబ్బులు విడుదల చేస్తే, ఆడ కమ్యూనిటీ వాళ్ళు కడితే వేలాది మంది క్రిస్టియన్ సోదరులకి పెళ్లిళ్ళు, జన్మదినాలు, సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలంటే లక్షలకు లక్షలు ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో ఖర్చు పెట్టకుండా తాము సంతోషంగా చేసుకోవచ్చు అన్న భావన క్రిస్టియన్ ప్రజల్లో బలంగా ఉంది. మహా అంటే 6 నుంచి 7 కోట్ల రూపాయలు, కొన్ని వేల మందికి మేళ్లు చేసే కార్యక్రమానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వలేరా అని చెప్పి అడుగుతున్నా. నెల రోజులుగా ఉద్యమం సాగుతూ ఉంది. జిల్లా మంత్రులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, జిల్లా అధికారులు కానీ ఎవరూ స్పందించలా. ఇప్పుడు కూడా చెప్తున్నా, అధికారంలో ఉన్న పెద్దలారా, మీరు బాధ్యత తీసుకోండి. ఓ 15 రోజుల్లో తెస్తాం, నెల రోజుల్లో తెస్తాం, 2 నెలల్లో తెస్తాం, నేను స్వాగతిస్తా. తెచ్చిన రోజు మీకు అందరికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ దాకా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. అలా కాకుండా శాంతియుతంగా గాంధీగిరి నిరసన చేస్తూ ఉంటే
ఈ విధంగా పోలీసులని ఇంటి మీదకు పంపి ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్బంధం చేసిన తీరు నన్నే కాకుండా నాతో ఉన్న అనేక మంది ముఖ్య నాయకులని హౌస్ అరెస్ట్ చేసిన తీరు నా ఇంటికి ఎవరు వస్తున్నా కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకున్న తీరు ముఖ్యంగా మీడియా మీరు వస్తున్నా కూడా పోలీసులు మిమ్మల్ని అడ్డుకున్న తీరును మీరు గమనించారు జగన్ మోహన్ రెడ్డి గారు మనం ప్రజాస్వామిక దేశంలో ఉన్నామా నియంతల పాలనలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి ప్రజా ఉద్యమాల మీద ప్రజల ఆకాంక్ష మీద ఎందుకు ఇంత అణచివేత దీనివల్ల ప్రభుత్వాలు సాధించేదేమీ లేదు ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్యంలో హక్కు ఆ యొక్క ప్రజా ఉద్యమాల్ని అణచివేతలతో అణచివేస్తాం అనుకుంటే అది జరగదు అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు అరెస్టులతో లాఠీలతో తూటాలతో పోలీస్ కేసులతో లాకప్పులతో జైళ్లతో గృహ నిర్బంధాలతో కర్ఫ్యూలతో 144 సెక్షన్లతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు అరచేతి నడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు అరెస్టులతో లాకప్పులతో జైళ్లతో లాఠీలతో తూటాలతో అక్రమ కేసులతో గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు మీరు ఎంత అణచివేసినా వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు భవిష్యత్తులో మా ఉద్యమ పందా కూడా మార్చుకునే ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఓ ప్రకటన జారీ చేసి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాము అని చెప్పి అక్కడికి వెళ్ళి చేయలేని పరిస్థితి ఎందుకంటే పోలీసులు అప్రజాస్వామికంగా నియంతృత్వ వైఖరితో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అడ్డుకోవటం అందుకే భవిష్యత్తులో సాగించే ప్రజా ఉద్యమాల్లో ముందస్తు హెచ్చరికలు లేకుండా ముందస్తు ప్రకటనలు లేకుండా గెరిల్లా మెరుపు ధర్నాలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టబోతున్నాం భవిష్యత్తులో ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం సాగించే పోరాటాలు ప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం సాగనివ్వటం లేదు కాబట్టి భవిష్యత్తులో ఎత్తుకి పై ఎత్తు రీతిలో ఆ యొక్క ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటేందుకు ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం మీద ఒత్తిడి తెచ్చేందుకు గెరిల్లా మెరుపు పోరాటాలకి శ్రీకారం చుట్టబోతున్నామని కూడా తెలియజేస్తుంది మీ అనారోగ్యం గత ఉద్యమప్పుడు కూడా మీ అనారోగ్యం దాన్ని ఆపామని చెప్పినటువంటి పోలీసులు ఈరోజు మీ అనారోగ్యాన్ని పరిగణన తీసుకుని శాంతి భద్రతలో విఘాతం జరుగుతుందని చెప్పండి కాదు సార్ ఇదేమన్నా బందా లేకుంటే విధ్వంసమా ఏమవుతుంది ఓ 100 మందిమో 150 మంది వెళుతాము ఆడెళ్ళి ప్రార్థనలు చేస్తాము ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తాం ప్రజాస్వామికంగా దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం దానికింతే నంగామా పాపం నాకే దిగులేస్తుంది ఆ ఎండలో పోలీసు చూస్తుంటే ఏందిరా పాపం అని చెప్పాను నాకే కాదు ప్రతి పోలీసు సోదరుడికి కూడా ఆవేదన ఉంది ప్రతి పోలీసు సోదరుడు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని కాచుకో ఉండదు ఎందుకంటే ఎండలో ఏమన్నా పనికొచ్చే పని ఇదేమన్నా మేము వెళుతాము నిరసన ధర్నా చేస్తాము మీడియా వస్తుంది మాట్లాడతాము మా సమస్య ప్రభుత్వానికి చెప్పుకుంటాము ప్రభుత్వం పరిష్కారం చేస్తే ధన్యవాదాలు చెప్తాము కాకుంటే పోరాటం కొనసాగిస్తాము మరి అటు పోలీసుల్ని ఇబ్బంది పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఎందుకు ఈ విపరీత ధోరణులు ఇది మంచిది కాదు ఒకనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఒకనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఉద్యమాల పట్ల రాష్ట్ర జన్మదినాలు చేసుకోవాలన్నా ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవాలన్నా సామాజిక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఓ కమ్యూనిటీ హాల్ కావాలా ఇది అనాదిగా క్రిస్టియన్ సోదరులో ఉన్నటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఆ యొక్క క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే ఈ యొక్క కుటుంబ కార్యక్రమాలకి సామాజిక కార్యక్రమాలకి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి
కళ్యాణ మండపాల్లో ప్రైవేట్ కళ్యాణ మండపాల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఓ కమ్యూనిటీ హాల్ ఉన్నట్లయితే తక్కువ ధరకి ఆ కమ్యూనిటీ హాల్ రైతు సోదరులకు అందుబాటులో వస్తుంది తద్వారా తక్కువ ఖర్చుతో ఆ శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు అందుకే రైతు సోదరులకు రూరల్ నియోజకవర్గంలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలా ఒక బలమైన ఆకాంక్ష నాలుగేళ్లుగా అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఈ ఆకాంక్షను గుర్తించి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి రూరల్ నియోజకవర్గంలో గాంధీనగర్ వద్ద క్రిస్టియన్ సోదరులకు కమ్యూనిటీ హాల్ కోసం ముస్లిం సోదరులకు షాది మంజిల్ కోసం ఆ యొక్క స్థలాలు కూడా కేటాయించడం జరిగింది ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ప్రభుత్వం 6 నుంచి 7 కోట్లు నిధులు విడుదల చేసినట్లయితే సర్వాంగ సుందరంగా ఆ యొక్క క్రిస్టియన్ సోదరుల కమ్యూనిటీ హాల్ వస్తుంది ఈ యొక్క కమ్యూనిటీ హాల్కి నిధులు మంజూరు చేయమని గత 4 సంవత్సరాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేత 3 సార్లు సంతకం చేయించడం జరిగింది నేను ఎప్పుడూ కూడా గాలివాటకు మాట్లాడేవాడిని కాదు తొలి సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తొలి నెల రోజుల్లోనే 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరం 8వ తేదీ 2వ నెల 19వ సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి నిధులు కేటాయించమని చేసినటువంటి సంతకం చేసినటువంటి ఈ యొక్క లేఖను కూడా మీ అందరికీ కూడా చూపిస్తున్నా అంతేకాదు అడుగు ముందుకు పడకుంటే మళ్ళీ 10వ తేదీ 6వ నెల 2019వ సంవత్సరం అదైతే అదే విధంగా ఏదైతే 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం ఇదేమో 8వ తేదీ 2వ నెల 21వ సంవత్సరం అదే విధంగా 27వ తేదీ 7వ నెల 22వ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ముచ్చటగా 3వ సంతకం ఈ యొక్క కాగితాలను కూడా గతంలో మీకు ఇవ్వడం జరిగింది దీని మీద ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి కరస్పాండెన్స్ లేఖలు ఇవన్నీ కూడా 4 ఏళ్లుగా సాగుతూ ఉన్నాయి స్థానిక శాసనసభ్యుడిగా నా బాధ్యతగా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి స్థలం కేటాయించాం నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో స్వయంగా 3 సార్లు సంతకాలు చేసిన నిధులు విడుదల కాని పరిస్థితి దీనికోసం ఈ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం గత 4 రోజులుగా క్రిస్టియన్ సోదరులతో కలిసి చేస్తున్న పోరాటం మీ అందరికి కూడా తెలుసు ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చాం క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కి ఆ యొక్క నిధులు విడుదల చేయమని అదేవిధంగా ఓ 10 రోజుల పాటు